భక్త్యా తు అనన్యయా శక్యః అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరం తప. ఫస్ట్ బ్రాంజ్ మెడల్ ఇప్పటిదాకా బోనీ కొట్టని చోట ఒక అమ్మాయి బోనీ కొట్టింది. మళ్ళీ రెండు రోజుల్లోనే అదే అమ్మాయి ఇంకొక బ్రాంజ్ మెడల్ తీసుకుంది. అమ్మాయి చెప్పిన మాట, గతంలో ఎదురైనటువంటి ఒత్తిడి ఓటమిని ఎలా ఎదుర్కొని బయటకు వచ్చారు అప్పుడు చెప్పింది భగవద్గీత నాకు హెల్ప్ చేసింది. భగవద్గీతని ప్రపంచవ్యాప్తంగా మత గ్రంథంలాగా కాకుండా సిద్ధాంత గ్రంథం అని నమ్మిన వాళ్ళు చాలా గొప్ప గొప్ప రిజల్ట్స్ చూశారు. 22 ఏళ్ల అమ్మాయి, చాలా గొప్ప అమ్మాయి. ఏ వయసులో భగవద్గీత మొదలు పెట్టాలి, ఎప్పుడు చదవాలి అనుకున్నప్పుడు అంత చిన్న ఏజ్ లో ఆమె చదవడం స్టార్ట్ చేసింది అంటే మామూలుగా ఉండేటువంటి డౌటే అది కదా. ఈ సందర్భంగా ఆ తల్లికి హ్యాట్స్ ఆఫ్. మనం ఒక అమ్మాయి సాధించిన విజయాన్ని దేశమంతా సెలబ్రేట్ చేసుకుంది. మిగతా దేశాలు అన్ని విజయాలు సాధిస్తున్నప్పుడు అక్కడ అందరూ భగవద్గీత చదివారా, ఎందుకని అక్కడ పెట్టాల్సినటువంటి ఎఫర్ట్స్ మన దగ్గర ఎక్కడ మిస్ అవుతున్నాయి అనేది. సాధనకి ఆ సాధన ఎలా చేయాలో మీకు చెప్పడానికి భగవద్గీత కంటే మించిన సబ్జెక్ట్ ఇంకొకటి లేదు. నువ్వు విమర్శిస్తున్నావు అంటే నీకు అసలు కనీస జ్ఞానం లేదని అర్థం. ఇందులో ఏది నీకు నచ్చలేదని విమర్శిస్తున్నావు? మీరంటూ భగవద్గీత ఫౌండేషన్ కోసం బ్రాండ్ అంబాసిడర్లని ఎవరినన్నా పెట్టుకున్నారా? మీరు ఏ స్కూల్ కన్నా వెళ్ళి భగవద్గీత చెప్పాలనుకుంటే, లేదండి కమ్మో మీరు ఇక్కడ, ఇది సెక్యులర్ అండి, మనది మన సెక్యులర్ కంట్రీ. ఆ బొట్టు పెట్టుకున్న వాడు మాట్లాడతాడు, మనది సెక్యులర్ కంట్రీ అందుకని ఇక్కడ భగవద్గీత చెప్తే మిగతా మతాల వాళ్ళు హర్ట్ అవుతారు. మీరు వయసులో ఉన్నప్పుడు పిల్లలతో మీరు ఏం స్పెండ్ చేశారు? వాడు అందుకని వాడు అలా ప్రవర్తిస్తున్నాడంటే వాడి జన్మ సంస్కారం కాదు. నీ విలువైన సమయాన్ని పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి. ఆఫ్టర్ ఆల్ మన ఇంటికి తీసుకొచ్చే కుక్కకే ట్రైనింగ్ ఇస్తున్నామే. కుక్కని పెంచుకోవడానికి పిల్లిని పెంచుకోవడం, షేక్ హ్యాండ్ షేక్ హ్యాండ్ అంటే దానికి షేక్ అర్థం అవుతుందనా? ఏదో సౌండింగ్ నేర్పించావు. దీంతోపాటు కొంతమంది దరిద్రులు ఏది పడితే అది మాట్లాడడం, ఇంటర్వ్యూలు చేసేయటం, వీడియోలు చేసేయటం, దిగజారితే ఒక ఆపర్చునిటీ వస్తాయి అంటే స్త్రీ వాళ్ళు దిగజారడానికి కూడా, అనేక రూపాల దిగజారడానికి కూడా వెనుకంజవైనంత ఇన్స్పిరేషన్స్ ఈ వీడియోల్లో కనిపిస్తున్నాయంటే ఆ పర్సంటేజ్ రోజు రోజుకి పెరుగుతోందంటే మళ్ళీ తిరిగి ఉపదేశాలు చెప్తారా? ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, ఈ ప్రవర్తన ఇంపాక్ట్, దేనికి డ్రెస్ వేశారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళని ఆకర్షించడానికే అంటోంది ఒక అమ్మాయి. సమాజాన్ని, మగవాళ్ళని ఆకర్షించడానికే ఈ డ్రెస్ బాగుండేదా, ఎలా ఉన్నావు అంటే ఈ లుక్ సో అంటే ఇప్పుడు చాలా ఆనందించేస్తోంది. నాలాంటి వాడిని లక్షల మందిని తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాను. భగవద్గీతకి ప్రతి వాడు బ్రాండ్ అంబాసిడరే. ప్రతి ఇంటింటికి మేము చెప్తుంటాం, గీత నేర్చుకుందాం, రాత మార్చుకుందాం, ఇంటింట గీతా జ్యోతుల్ని వెలిగిద్దాం, భారతీయ ఆత్మ జ్యోతులై ప్రకాశిద్దాం. నమస్తే, నేను కవిత, వెల్కమ్ టు ఐ డ్రీమ్. భగవద్గీతను రోజు చదవడం వల్ల నాలో ఒత్తిడి అనేది తగ్గింది, ఒక పాజిటివ్ ఎనర్జీ పెరిగింది, దీంతో పాటుగా ఒలింపిక్స్లో రికార్డ్ క్రియేట్ చేసేలా చేసింది. ఈ మాటలు అన్నది ఒలింపిక్స్లో 2 మెడల్స్ సాధించినటువంటి మను బాకర్. నిజంగా భగవద్గీత ఎలా తోడ్పడుతుంది, తన మాటలు చెప్పిన తర్వాత వచ్చినటువంటి భిన్నాభిప్రాయాలు, వాదోపవాదనలు అన్నీ పక్కన పెట్టినప్పటికీ భగవద్గీత మనలో ఏం చేస్తుంది, ఎలాంటి మార్పును తీసుకొస్తుంది, అదే మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు భగవద్గీత ఫౌండేషన్ ఫౌండర్ గంగాధర శాస్త్రి గారు. నమస్కారం అండి. నమస్కారం కవిత గారు. హరే కృష్ణ. జయ శ్రీకృష్ణ. జయ శ్రీకృష్ణ. ఎలా ఉన్నారు? సంతోషం. మనకి ఒలింపిక్స్ జరుగుతున్నాయి. 2020లో టోక్యో ఒలింపిక్స్లో ఫైనల్ దాకా వెళ్ళినటువంటి షూటర్ మను బాకర్ తన పిస్టల్ పనిచేయకపోవడం వల్ల పర్ఫామ్ చేయలేకపోయింది, డిసప్పాయింట్మెంట్తో తిరిగి వచ్చింది. సేమ్ అదే అమ్మాయి అదే ఫైనల్లో ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్కి వెళ్ళింది. ఫస్ట్ బ్రాంజ్ మెడల్ ఇప్పటిదాకా బోనీ కొట్టని చోట ఒక అమ్మాయి బోనీ కొట్టింది. మళ్ళీ 2 రోజుల్లోనే అదే అమ్మాయి ఇంకొక బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చింది. ఆ అమ్మాయి చెప్పిన మాట, గతంలో ఎదురైనటువంటి ఒత్తిడి ఓటమిని ఎలా ఎదుర్కొని బయటకు వచ్చారు అప్పుడు చెప్పింది భగవద్గీత నాకు హెల్ప్ చేసింది, ఆ ఒత్తిడి నుంచి ఇంటి బయటపడ్డాను, పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చింది అనేది. అక్కడే కరెక్ట్గా ఇంకొక వాదన మొదలైంది.
ఆమె కనుక భగవద్గీత చదవకపోయి ఉంటే గోల్డ్ మెడల్ వచ్చేదేమో అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దీంతో పాటుగా అసలు ఈ మెడల్స్ ట్యాలీలో ఇండియా ఎక్కడుంది? ఫస్ట్లో ఉన్నటువంటి జపాన్ కావచ్చు, చైనా కావచ్చు, కొరియాలు కావచ్చు, రష్యాలు, అమెరికాలు, గ్రేట్ బ్రిటన్, వీళ్ళందరూ భగవద్గీత చదువుతున్నారా, వాళ్ళకి ఎందుకు అన్ని మెడల్స్ వస్తాయి? ఈ తరహా వాదనలు ఎలా చూస్తారు మీరు? ఇందులో లాజిక్కి అందని ఇగ్నోరెన్స్తో కూడిన ఒక వర్గం ఎప్పుడు ఎప్పుడు లాజిక్ కోసం వెతుక్కుంటూ వెళ్ళే ఒక వర్గం ఎప్పుడు ఉంటుంది. అది కృష్ణుడు మధ్యలో ఉన్నాడు, ఆయన చెప్పిన భగవద్గీత ఈ పక్కనే ఉన్న అర్జునుడికి బాగా పనిచేసింది. అసలు కృష్ణుడు అనేవాడినే నమ్మనవాడు కృష్ణుడు పక్కనే ఉన్నాడు, వాడు దుర్యోధనుడు. దైవానికి ఇటు పక్కన ఉన్నవాడు దుర్యోధనుడు, దైవానికి ఇటు పక్కన ఉన్నవాడు అర్జునుడు. అర్జునుడు నమ్మాడు, దుర్యోధనుడు నమ్మలేదు. నమ్మనవాడు అలా పోయాడు, నమ్మినవాడు విజయం సాధించాడు కదా. ఇద్దరికీ కృష్ణ సిద్ధాంతం చాలా గొప్పది, నమే ద్వేష్యోస్తి న ప్రియ అంటాడు. వాళ్ళు వీళ్ళని వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళటం ఏమిటి అనలేదు. ఫైనల్గా కృష్ణ రాయబారం పేరుతో అక్కడ ద్రౌపదుడి పురోహితుడిని మొదట రాయబారిగా పంపారు. అది వీళ్ళకి నచ్చలేదు, కౌరవులకి. ఇక్కడి నుంచి సంజయ్ రాయబారం నడిచింది, అది వాళ్ళకి నచ్చలేదు. అసలు ఇట్లా లాభం లేదు, నువ్వు పరమాత్మవి, నువ్వు చెప్తే వింటారు, దయచేసి మా తరపున నువ్వు రాయబారం చేయవా అంటే అతను వెళ్ళి జరగబోయే దుష్పరిణామాలని కళ్ళకు కట్టినట్టుగా చూపించిన కృష్ణ పరమాత్మను సైతం ఈ గారడి మాటలు మా దగ్గర కాదులే, ప్లీజ్ గెట్ అవుట్ అన్నాడు. అతను పూచిక పుల్ల ఏమంటారు గుండు సూది మన మోపే భూమిని కూడా నీకు ఇవ్వను అని చాలా స్ట్రాంగ్గా చెప్తే, అప్పుడు వీళ్ళు యుద్ధం శరణ్యం అని వెళ్ళారు. యుద్ధరంగంలో తన వాళ్ళందరినీ చూసి ఇంట్లో ఆల్ ది బెస్ట్ చెప్పించుకున్న అర్జునుడు అక్కడికి వచ్చి తన వాళ్ళందరినీ చూసి, వీళ్ళని చంపిన నెత్తుటి కూటితో రాజ్యాన్ని భోగించడం కంటే నేను వీళ్ళని చంపకుండా నేను భిక్షం ఎత్తుకునైనా బతకడం బెటర్ అని వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అతనికి తలంటిపోయటం మొదలుపెట్టాడు. అది భగవద్గీత. భగవద్గీతని ప్రపంచవ్యాప్తంగా మత గ్రంథంలాగా కాకుండా సిద్ధాంత గ్రంథం అని నమ్మిన వాళ్ళు చాలా గొప్ప గొప్ప రిజల్ట్స్ చూశారు. ఇప్పుడు మన అసలు పాయింట్ ఇది, భగవద్గీత ఏం చెప్తోంది, అసలు ఎవరు చెప్తున్నారో తీసేయండి. భగవద్గీత కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అనే భావన ఏం లేకుండా జస్ట్ ఆ పుస్తకం తీసి అసలు ఏం రాశాడు ఇందులో అని అలా చదవటం ప్రారంభించిన ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వార్న్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డర్స్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే, ఇవాల్ట్ వరకు అమెరికాలో, న్యూజెర్సీలో, శాటన్ హాల్ యూనివర్సిటీలో MBA చదివే స్టూడెంట్స్కి భగవద్గీత అనే సబ్జెక్టు మ్యాండేటరీ. కెన్ యూ బిలీవ్ దట్? ఆ సబ్జెక్ట్ పేరు, ఆ కోర్సు పేరు ఏ జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అని పెట్టారు. భగవద్గీత సార్వజనీయమైంది కాకపోతే లేదా మత గ్రంథంలాగా ఒక వర్గానికే పరిమితం అయ్యి ఉంటే ఎందుకు డచ్ స్టూడెంట్స్కి 5వ తరగతి నుంచే భగవద్గీత ఏమిటి? జర్మనీ వాళ్ళు వీటిని వీళ్ళని నెత్తి మీద పెట్టుకోవడం ఏమిటి? అంటే పైన చూడడం, కృష్ణుడు చెప్పాడా, కృష్ణుడు హిందూ మతస్థుడు కాబట్టి అసలు దాని వైపుకు మనం చూడలేదంటే నువ్వు మిస్ అవుతావు. అసలు మతం తీసేయండి ముందు. మనకి మతం పట్ల, ధర్మం పట్ల మనకి ఆ జ్ఞానమో ఆ కనీస అవగాహనో లేకపోవటం వల్ల మతం అనేది ఏదో భూతద్దంలోంచి చూసినట్టు చూసి చాలా విలువైన గ్రంథాన్ని చాలామంది కోల్పోతున్నారు, ముఖ్యంగా హిందువులు కూడా. తర్వాత చూద్దాంలే, తర్వాత రిటైర్మెంట్ తర్వాత చూద్దాంలే అని. ఈ మను అనే ఆవిడ అంటే మధ్య మధ్యలో ఇట్లా ఇంటర్వ్యూల రూపంలో ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు ఒక్కొక్కసారి కొటేషన్స్ ఇవ్వడం రూపంలో నేను అది భగవద్గీతను చదివాను అనే ఏమంటారు ఒక ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్నప్పుడల్లా ఒకసారి అట్లా ప్రపంచానికి ఏమంటారు ఒక లైట్ హౌస్ లాగా కనిపిస్తుంటుంది. వాట్ ఈస్ దేర్ ఇన్ భగవద్గీత? అసలు ఫస్ట్ బేసిక్గా మనం తెలుసుకోవాల్సింది, వీళ్ళు అన్నారు ఆవిడ చదివిందని అర్థం చేసుకుంది, ఆచరించింది, ఆచరించడం వల్ల విజయం సాధించింది. అది పరమాత్మ అనుగ్రహం అని కాదు. భగవద్గీతలో ఏమని చెప్తోంది, ముఖ్యంగా ఇప్పుడు ఈ మను అనే ఆవిడ ఒలింపిక్స్లో రాణించడానికి తన ఆలోచనలు అప్పటిదాకా ఏది ఆలోచిస్తున్నామో ఈ ఆలోచన కరెక్ట్ కాదు అని ఏదో చదవటం వల్ల రియలైజ్ అయింది. ఆ చదివింది భగవద్గీత. ఏం చెప్తోంది అందులో, ఆవిడ చదివిన శ్లోకంలో ఏం చెప్తోంది అందులో అర్థం కదా మనకు కావాల్సింది. ఎవడు చెప్పాడు, వాడు ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఇది కాదు కదా అది చెప్తోంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. కర్మణ్యేవ కర్మాచరణమునందే నీకు అధికారము కలదు. ఇక్కడ అధికారం అంటే పని చేయటం మీదే కాన్సన్ట్రేట్ చేయి, రిజల్ట్ మీద కాదు. చాలా గొప్ప సైకలాజికల్ సబ్జెక్టు. మత గ్రంథం అంటే ఒక వర్గానికి చెందింది మాత్రమే, ఒక మనిషిని బ్లైండ్గా ఫాలో అవ్వడం మాత్రమే. ఇక్కడ మనిషిని బ్లైండ్గా ఫాలో అవ్వమంటలేదు. ఆయన చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడతాడు, ఆలోచింపచేసేట్టు ఉపదేశం చేస్తాడు. ఆయన కృష్ణ పరమాత్మ. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎవడైతే ఆచరించి మాట్లాడతాడో వాడి వాక్కుకు మాత్రమే అమేయమైన శక్తి ఉంటుంది. ఎవడైతే ఆచరించి మాట్లాడతాడో వాడి వాక్కుకు మాత్రమే యావత్ మానవాళిని జాగృతం చేసి నడిపించగలిగే శక్తి ఉంటుంది. అలాంటి వాడు కృష్ణ పరమాత్మ. డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ, ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయి. భగవద్గీత సారాంశం అంతా ఈ ఒక్క శ్లోకంలో ఉంది. అది ఖచ్చితంగా అమ్మాయి బుర్రకి బాగా ఎక్కి, చాలామంది స్ట్రెస్కి ఇందాక మానసిక ఒత్తిడి ఒత్తిడి అన్నారు చూడండి, ఆ అమ్మాయి విషయంలో కూడా ఇట్లా ఆలోచించిందని. ఎందుకు ఒత్తిడి వస్తుంది అంటే రిజల్ట్ బేస్డ్తో పనిచేస్తున్నాం అన్నమాట. ఏది నీ చేతుల్లో లేని రిజల్ట్ గురించి ఆలోచించి ఏం చేద్దామని. నువ్వు చదివేశావు, రాత్రంతా చదివేశావు, సంవత్సరం అంతా చదివేశావు, అద్భుతంగా ఏ చదివినా నేను రాసేయగలను అనేట్టుగా త్రికరణ శుద్ధిగా చదువు. అంతే తప్ప నీకేది తోచిందో అది ఇంపార్టెంట్ అనుకుని అదే దాని మీదే నువ్వు డిపెండ్ అయితే, అది నువ్వు ఎగ్జామ్స్కి వెళితే అది రాకపోతే అప్సెట్ అయిపోయి ట్యాంక్ బండ్ చూస్తే అది కాదు కదా. త్రికరణ శుద్ధిగా చెయ్యి, ఏ పనైనా చెయ్యి. ప్రతి ప్రపంచంలో ప్రతి మానవుణ్ణి ఉద్దేశించి చెప్పిన ఏది దేశ కాల జాత్యాదులకు అతీతంగా వయో వర్గ లింగ విభేదాలకు తావు లేకుండా చెప్పిన సిద్ధాంత గ్రంథం లాంటి ఏమంటారు జ్ఞానబోధ. అంటే నీ గురించి నువ్వు తెలుసుకో, అసలు ఆలోచించాల్సిన విధానం ఇది. ప్రయత్నం ఇలా ఉండాలి, పని చేయటం ఇలా ఉండాలి అది చెప్తాడు పరమాత్మ. అందుకని అది పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ ఎందుకయింది, ఎందుకు ఇతర దేశస్తులు కూడా దీన్ని ఫాలో అయ్యారు, ఎందుకని శ్రీకృష్ణ పరమాత్మని మేనేజ్మెంట్ గురువు అన్నారు, ఎందుకని పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నారు, ఇంకో చోటకు వెళ్తే ఏంటి ఎందుకని బిజినెస్ మేనేజ్మెంట్లో కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు అంటే అల్టిమేట్గా ఏదంటే కర్మ సిద్ధాంతానికి సంబంధించింది. కర్మ అంటే పని అని అర్థం. పని ఎలా చేయాలో చెప్తోంది భగవద్గీత. ప్రపంచంలో ఇంకా ఏ గ్రంథము ఇలా ఈ స్థాయిలో చెప్పడం అనేది జరగలేదు. మిగతావన్నీ ఒక వ్యక్తి ఆరాధనతో ప్రారంభమై అతను ఏమనుకుంటే అది మాట్లాడేయటం, అతను అన్నాడు కాబట్టి మనం ఫాలో అయిపోవటం, అలా ఉండదు ఇక్కడ. ఇక్కడ చాలా లాజికల్గా ఉంటుంది. కృష్ణుడు చెప్పాడు కాబట్టి ఫాలో అవ్వాల్సిన రూల్ ఏం లేదు. ఏం చెప్పాడో ఆలోచించు, నువ్వు చచ్చినట్టు ఫాలో అవుతావు అంతే, బ్లైండ్గా ఫాలో అయిపోతావు అంతే. సో ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చెయ్యి. నీ చేతుల్లో లేని ఫలితాన్ని, పరమాత్మ చేతుల్లో ఉన్న ఫలితాన్ని దాని గురించి ఆలోచించకుండా పని మీదే కాన్సన్ట్రేట్ చెయ్యి. ఎప్పుడైతే ఫలితం మీద పని చేసినంతసేపు ఫలితం మీద కాన్సన్ట్రేట్ చేసావో పని నుంచి డైవర్ట్ అవుతావు, డైవర్ట్ అయినట్టు లెక్క. ఎప్పుడైతే పని నుంచి డైవర్ట్ అవుతావో 100% రిజల్ట్ యూ కెనాట్ గెట్ బ్యాక్. ఇంతే కదా. నేను పాట పాడుతున్నాను, మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇది ఫ్యూచర్లో ఇప్పుడు రేపు ఎడిట్ చేసిన తర్వాత ఈ ఛానల్లో వేస్తే ఎంతమంది చూస్తారో. నేను యాక్చువల్గా వారం రోజుల్లో 100,000 చూడాలని అనుకుంటున్నాను. అలా అనుకుంటాం. మీరు సిన్సియర్గా పని మీదే ఉండండి. డెఫినెట్గా ఆ పనిలో క్రియేటివ్, యోగ కర్మసు కౌశలం, ఆ పని మీద ఆ పనిలో మీరు క్రియేటివ్గా ఉండండి. జస్ట్ లైక్ దట్ 100 ఎలా అయితే చేస్తారో ఆ 100 లాగానే మీరు చేస్తే మీరెందుకు, సంథింగ్ డిఫరెంట్గా ఆలోచించాలి, డిఫరెంట్గా ఉండాలి. అది మీరు ఎప్పుడైతే పని మీద త్రికరణ శుద్ధిగా కాన్సన్ట్రేట్ చేసి ఇది తప్ప పని ఎలా చేయాలో చెప్తున్నాడు. ఇది తప్ప నాకు నీవే తప్ప ఇతఃపరం బెరుగు మన్నింపదగున్ దీను నిన్ కావవే వరద సంరక్షించు భద్రాత్మక. పరమాత్మ కూడా ఎప్పుడు అనుగ్రహిస్తాడంటే నేను చేసేది నేను చేస్తూ ఉంటా, నేను ఎప్పుడో చివరిలో చూస్తాను అని అనుకుంటూ మనం చేసేది మనం చేస్తూ త్రికరణ శుద్ధిగా లేకుండా పని పాడైపోయిన తర్వాత అప్పుడు దేవుడు గుర్తొచ్చి, కష్టాల్లో ఉన్నాం అప్పుడు దేవుడు గుర్తొచ్చి, వృద్ధాప్యంలో ఉన్నాం మన చేతుల్లో ఏది లేకుండా అయిపోయింది, కూర్చుంటే లేవలేము లేస్తే కూర్చోలేము అప్పుడు దేవుని స్మరించి కాదు. స్టార్ట్ ది డే విత్ గాడ్, ఎండ్ ది డే విత్ గాడ్, ఫిల్ ది డే విత్ గాడ్, దిస్ ఈజ్ ది వే టు గాడ్. దేవుడి గురించి ఆలోచించడం అంటే అర్థం ఏంటంటే దైవం మన నుంచి ఏమి కోరుకుంటున్నాడో ఏమి నువ్వు ఆచరించడం ద్వారా తిరిగి మోక్షం పేరుతో పరిపూర్ణమైన సంపూర్ణమైన ఆశీస్సులు పొందగలవో ఆ సబ్జెక్ట్ నీకు ఇచ్చాడు. దాని పేరు భగవద్గీత. అది కర్మ సిద్ధాంత గ్రంథం. అది పని గురించే మాట్లాడుతుంది, పని ఎలా చేయాలో మాట్లాడుతుంది. అది చెప్తున్నాడు ఈ ఒక్క శ్లోకంలో.
త్రికరణ శుద్ధిగా పనిచేయి, ఫలితం దైవానికి అర్పించు. ఫలితం నువ్వు పనిని క్రియేటివ్గా అంటే సృజనాత్మకంగా చేయి, దైవార్పణ బుద్ధితో చేయి, స్వార్థం మాని చేయి, లోకహితం కోసం చేయి, పనే నువ్వు అయిపోయేట్టు చెయ్యి. ఆ పనితోనే పిలవాలి. యాంకర్ అనగానే కవిత గారు కనపడాలి, ఇంటర్వ్యూవర్ అనగానే కవి వన్ ఆఫ్ ది కాదు, చాలామంది ఉన్నారు, ఆవిడ పేరు ఏదో ఉంది అన్నామంటే మనం వర్క్ సరిగ్గా చేయట్లేదన్నట్టు లెక్క. అడిగే ప్రశ్నలు కానీ, మీరు ఎంచుకునే మనుషులు కానీ, వాళ్ళ ద్వారా సమాజానికి ఏదో చెప్పించాలి. సమాజం చాలా దురదృష్టకరమైన స్థితిలో ఉంది. ప్రతివాడి చేతిలో ఫోన్లు ఉన్నాయి. ఇది ప్రథమ శత్రువుగా తయారైంది. యూజ్ చేస్తున్నారా, మిస్యూజ్ చేస్తున్నారా, ఓవర్ యూజ్ చేస్తున్నారా? ఒక చెత్త విధానం మీరు ఇంటర్వ్యూ చేశారనుకోండి, అలా ఉన్నారు, మనకి ఇందులో కనిపిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారనుకోండి, వాడి ద్వారా సమాజానికి మీకు ఏం అందించాలనే లక్ష్యం లేకుండా వీడు ఏది పడితే అది మాట్లాడతాడు, ఏ బూతులు పడితే అది బూతులు మాట్లాడతాడు, ఆవిడ్ని ఇంకొక ఆవిడ ఉంది, ఆవిడ్ని ఇంటర్వ్యూ చేస్తే ఎలాంటి బూతులైనా మాట్లాడేస్తుంది, స్త్రీ ఎంత దిగజారుతుందో కూడా ఈవిడ నుంచి తెలుసుకోవచ్చు అని తెలిసినా కూడా మీరు ఆవిడ్ని ఇంటర్వ్యూ చేయడానికి, సదరు వ్యక్తిని మీరు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నారనుకోండి, సమాజానికి ఏమి చెప్పించాలని వెళ్తున్నారు కదా? అలా చూసే సమాజంలో మీ పిల్లలు కూడా ఉన్నారు కదా, ఏమవుతారు వాళ్ళు? చాలా కుటుంబాలు ఇలాగే సఫర్ అవుతున్నాయి. కాబట్టి మన కర్మని అలా చేయమని చెప్తుంది. ఈ అమ్మాయి మానసిక ఒత్తిడి, మను అనే అమ్మాయి, ఒలింపిక్స్లో ఉన్న అమ్మాయి, అంత క్రితం రిజల్ట్ బేస్డ్తో ఆలోచించేది. ఆ అమ్మాయి ఇంటర్వ్యూ చూస్తే అర్థమవుతుంది. అసలు మన దగ్గర ఎక్కడుంది? చాలా సింపుల్గా బిహేవ్ చేయాలి అంతే. ఇప్పుడు మీరు ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది? చాలా ఉంటాయి, చుట్టూ డిస్టర్బ్ చేసే జనాలు, చప్పట్లు కొట్టే జనాలు, ఇవన్నీ రకరకాల డిస్టర్బెన్స్లు, చాలా మనకు తెలియకుండా ఒక టెన్స్ క్రియేట్ అవుతుంది. చివరికి వేదిక మీద పాడేవాడికి కూడా ఎదుర్కొంటూ అన్ని లక్షల మందిని ఒకసారి చూడగానే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి మహాగాయకుడు, మేమందరం ఒక వేదిక మీద పాడుతుంటే ఆయన ఒకసారి అన్నాడు మాట, గంగాధర్ గారు ఒకసారి ఈ చెయ్యి పట్టుకోండి అన్నారు ఒక వేదిక మీద. అంటే అప్పుడు చూసి ఏంటి ఇట్లా ఏంటి ఏదో ఒక వైబ్రేషన్ కనిపిస్తోంది అంటే, నాకు ఇంత అవసరమా, చెయ్యి వణుకుతోంది అన్నాడు ఆయన. అదేంటంటే అంటే మొట్టమొదటి పాట వేదిక మీద, ఎక్కడ ఏ వేదిక మీద పాడుతున్నా ఆడియన్స్ రిసెప్షన్ ఎలా ఉంటుందో, ఈ మైక్కి మనం అలవాటు పడ్డానికి, ఫీడ్బ్యాక్కి మనం అలవాటు పడ్డానికి, స్టేజీ మానిటర్స్కి మనం అలవాటు పడ్డానికి, మనం ఎదుర్కొండా ఉన్న ఆడియన్స్ రెస్పాన్స్కి మనం అలవాటు పడ్డానికి, ఆ కాంపౌండ్ మొత్తాన్ని మనం కొన్ని పాటలతో మనం ఒక గ్రిప్లో తీసుకునేంతవరకు గాయకుడికి ఆ టెన్షన్ వర్కౌట్ అవుతుంది. రెండు మూడు పాటల తర్వాత అందరూ మన గ్రిప్లోకి వచ్చేసారా అనుకున్న తర్వాత ఆడుకుంటారు ఒక్కొక్కళ్ళు, ట్యూన్ అయిపోయాను ఆడుకుంటారు. ఆ మహానుభావుడు అలానే వాడు, అది అందరికీ ఉంటుంది. అది అట్లా మీరు గ్రౌండ్లోకి, ఓపెన్ గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత ఒలింపిక్స్ వెళ్తున్నాం అంటే ప్రపంచం అంతా మనకు చూస్తోందనే ఇంటర్నల్స్ ఎక్కువ మై ఒక కైండ్ ఆఫ్ టెన్షన్ ప్రతి వాళ్ళని వర్కౌట్ అవుతుంది. 140 కోట్ల మంది భారతీయులన్నీ అక్కడ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రపంచం అంతా చూస్తుంది, ఒక భారతీయులు కాదు ప్రపంచం అంతా చూస్తోంది. మనం గెలిస్తే ఓకే, గెలవకపోతే ఇంత డిస్కషన్ ఉంటుంది లోపల. అసలు ఇవేవి డిస్కస్ చేయొద్దు, పని చేసావు అక్కడికి వెళ్తున్నావు, అదేంటి మన చేతిలో లేదు, ఇరగదీసేస్తానని వెళ్ళావు, ఫైనల్గా వర్షం కురిసింది అనుకోండి, ఫినిష్. సో అది ఊహించలేవు, నువ్వు గెలవటం ఊహించలేవు, సిన్సియర్గా వర్క్ చేయటం ఒక్కటే నీ చేతుల్లో ఉంది. కర్మ అది దాని అర్థం, కర్మాచరణమునందే నీకు అధికారము కలదు, కానీ దాని ఫలితము పైన ఎన్నడూ లేదు. ఫలితం నీ చేతిలో లేదని కన్ఫర్మ్డ్గా చెప్తున్నాడు. ఇది లాజిక్. ఇది ఫలితం మన చేతిలో లేదు. చాలా గొప్పగా పాడేవాళ్ళు, చాలా గొప్పగా రిజల్ట్స్ వచ్చిన వాడు చాలా గొప్పవాడని కాదు, రిజల్ట్ రాకపోతే అసలు వాడి దగ్గర ఏమీ లేదని కూడా కాదు. అది కొన్నిసార్లు మనకు చాలా విచిత్రం అనిపిస్తుంది. కొన్ని సినిమాలు ఎందుకు హిట్ అవుతాయో తెలియదు, ఏముందిరా ఇందులో, ఎందుకు చూస్తున్నారు ఇట్లా జనాలు అని అనిపిస్తుంది మనకి. కొన్ని ఇంత మహాద్భుతమైన సినిమా ఇంత ఫ్లాప్ అయింది ఏమిట్రా అనిపిస్తుంది. ఏది నీ చేతిలో లేదు. దీన్ని ఇంకా లోతులకు వెళ్తే దాని కర్మఫలం అంటారు. మీరు ఎంత ప్రయత్నించినా టైం బాగుండటం, టైం బాగుండకపోవడం ఇవన్నీ చాలా మాట్లాడతాం మనం. టైం బాగుందంటే అర్థం ఏమిటంటే మీరు ఇంట్లో టీవీ చూస్తూ లేకపోతే న్యూస్ పేపర్ చదువుకుంటున్న టైంలో లేజర్గా కాళ్ళు ఊపుకుంటూ ఎవడో నీ మీద ప్లాన్ చేస్తుంటాడు ఏదో చెయ్యాలని. ఇది టైం బాగుంటాం, టైం బాగుండకపోవటం. టైం బ్యాడ్ అంటే అర్థం ఏమిటంటే ఎవడు చేయడు, మన పని మనమే, మన ప్రయత్నం మనమే చేసుకుంటూ, మన జీవితం మనమే ప్లాన్ చేసుకుంటూ చచ్చేంత వరకు వాడికి వాడే ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. ఇట్స్ అదొక కైండ్ ఆఫ్ ప్రయాణం. సో ఇక్కడ కర్మాచరణమునందే నీకు అధికారము కలదు, కానీ దాని ఫలితము పైన ఎన్నడూ లేదు. కర్మ ఫలమునకు నీవు కారణము కారాదు. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ లైన్ అది. ఫలితం ఏదైతే వచ్చిందో అది నీది కాదు. ఎన్నో కలిసినాయి అక్కడ. ఏంటో ఒక ఆ రోజు ముక్క మనం అంటాం చూడండి, ఇవాడు రేపు ఎరగ తీసేస్తానన్నావు, ఇంట్లోంచి బయలుదేరి కారులో కూర్చోగానే ఇంటో మూడు బాగుండలేదు చూడండి,
ఆ రోజు చాలా చేద్దాం అనుకుంటాం మనం, కానీ మూడ్ బాగుండలేదు. ఆ మూడ్ అంటే ఏమిటి? ఏమిటో తెలియదు. ఎందుకు బాగుండలేదురా అని అడుగుతాడు. ఏమిటో తెలియట్లేదు నాకు అంటాం మనం. ఒకరోజు నిన్న నువ్వే, ఇవాళ నువ్వే, రేపు నువ్వే, అదే నువ్వు. ఒకరోజు మూడ్ బాగుంటుంది, ఒకరోజు బాగుంటలేదు, ఒకరోజు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటున్నావు, ఒకరోజు డల్గా ఉంటున్నావు. సో ఏది నీ చేతిలో లేనప్పుడు, ఏది నీ ప్రమేయం లేనప్పుడు, పని సిన్సియర్గా చేయి, అంతే, ఫినిష్. రిజల్ట్ దేవుడికి వదిలేసేయి. దానివల్ల వచ్చే పుణ్యం, దానివల్ల వచ్చే పాపం, దానివల్ల వచ్చే సక్సెస్, దానివల్ల వచ్చే ఫెయిల్యూరు, అప్పుడు ఏది నీది కాదు. దాని కంటిన్యూటీ చెప్తున్నాడు, సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖము దుఃఖము లాభము అలాభము ఇలాంటివన్నీ, జయం అపజయం ఇలాంటివన్నీ సమంగా తీసుకో. ఏది నీది కాదు, కర్తవ్యం ఒక్కటే నీది. వచ్చిందా రిజల్ట్? బాగా వచ్చిందా? ఎంజాయ్. లేదా ఓహో అంటే మనం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏదో కృషి చేయాలన్నమాట. అంత ఈజీగా తీసుకోగలం. మీకు మీరు 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 తపస్సు చేశారు, దేవుడు ప్రత్యక్షం కాలేదు అనుకోండి, మీరు బయటకు వచ్చేసి దేవుడు లేడరా, చాలా ఎప్పుడైనా 20 ఇయర్స్ నుంచి చేస్తున్నాను, వాడికి ఏదో క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నట్టుంది, అసలు ఉన్నాడో లేదో కూడా డౌట్ నాకు అని ఇట్లా పిచ్చి స్టేట్మెంట్ ఇచ్చేయకూడదు. అట్లాంటి మాటలు మాట్లాడేసేయకూడదు. మీరు తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షం కాలేదు అంటే దాని అర్థం దేవుడు లేడని కాదు, దేవుడు ప్రత్యక్షం అయ్యేంత ఇంటెన్సిటీతో నువ్వు తపస్సు చేయలేదని అర్థం. అయితే ఇక్కడే ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది. ఒక అమ్మాయి సాధించిన విజయాన్ని దేశమంతా సెలబ్రేట్ చేసుకుంది, మిగతా దేశాలు అన్ని విజయాలు సాధిస్తున్నప్పుడు అక్కడ అందరూ భగవద్గీత చదివారా? ఎందుకని అక్కడ పెట్టాల్సినటువంటి ఎఫర్ట్స్ మన దగ్గర ఎక్కడ మిస్ అవుతున్నాయి అనేది? ఆ ఫలితాలు రావాలంటే ఏం చేయాలి? ఇప్పటికే మనం మెడల్స్ ట్యాలీలో చూసుకుంటే ఏ ప్లేస్లో ఉన్నాము, మిగతా అన్ని దేశాలు మన పైన ఎలా ఉన్నాయి, వాళ్ళు చేసినటువంటి సాధన ఎలా ఉంది, ఆ సాధనను మనం పట్టించుకోవట్లేదా, మనం చేస్తున్నది దేని మీద ఫోకస్ పెడుతున్నాము? ఇదే మీరన్నది కరెక్ట్ కవిత గారు. మీరన్న ఈ 5-6 మాటల్లో చాలా గొప్పది. సాధన, లక్ష్యం, కృషి, పట్టుదల, దాన్ని చేరుకోవడానికి మీరు చేసే ఈ సాధనకి అల్టిమేట్ లెవెల్ ఏంటంటే తపస్సు. నువ్వే అదైపోవాలి. మీకు ఛాందోగ్యోపనిషత్తు చాలా గొప్ప మాట చెప్తుంది, తత్వమసి, తత్ త్వం అసి. దీన్ని రెండు కోణాల నుంచి చూడాలి, ఒకటి లౌకిక దృష్టితో, రెండవది పారమార్థిక దృష్టితో. పారమార్థిక దృష్టితో చూస్తే తత్వమసి అంటే తత్ అంటే అది, త్వం నీవు, అసి అయి ఉన్నావు, నువ్వే అది. అల్టిమేట్గా నువ్వే అది అంటే నువ్వే పరమాత్మ అని అర్థం ఆధ్యాత్మికంగా. లౌకికమైన కోణంలో చూస్తే నువ్వే అది అంటే ఏ పని అయితే నువ్వు స్వీకరించావో ఈ పని కోసమే పుట్టానని నువ్వు భావించడంతో పాటు, అంటే దాని తపస్సు అలా ఉండాలి, దాని మీద ప్రయత్నం అలా ఉండాలి, దాని మీద సాధన అలా ఉండాలి. నువ్వు ఎక్కడున్నా నీకు నీ బుర్రంతా త్రికరణ శుద్ధిగా దాంతోనే కనెక్ట్ అయిపోయి ఉంటావు. నేను భగవద్గీతలోకి వచ్చిన తర్వాత వచ్చిన కొంతకాలానికి నేనే భగవద్గీత అని నేను భావించడానికి చాలా సాధన అవసరమైంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు సాధన చేస్తూ ఉన్నప్పుడు మీరు దీని ఏమంటాం, కందిరీగా ఒక దాని చుట్టూతో తిరుగుతూ భ్రమర కీటక న్యాయం, దాని చుట్టూతో ఝుంకార ధ్వని చేస్తూ ఝం 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 అని తిరుగుతూ ఉన్నప్పుడు ఇది విని తానే అది అయిపోయినట్టుగా ప్రవర్తిస్తుంది. దేని చుట్టూతో అయితే తిరుగుతుందో ఆ కీటకం లేదా ఆ ప్రాణి తనే తుమ్మిదలాగా అయిపోయినట్టుగా ప్రవర్తించి దానికి ఆహారం అయిపోతుంది. అట్లా మీరు సబ్జెక్ట్, నేను ఈ వేదిక నుంచి నేను ప్రపంచానికి చెప్తున్నా, నువ్వు గాయకుడివా, ప్రపంచమంతా నిన్ను ఫాలో అయిపోయేంత సాధన చేయాలి. ఏమిటి దానికి ఉదాహరణ? ఘటసాల గారు. ఏమిటి దానికి ఉదాహరణ? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఏమిటి ఇంకొక ఉదాహరణ? సుశీల్ గారు, జానక్ గారు, చిత్ర గారు. దాని నుంచి బయటికి రాకూడదు. ఈ స్టేజ్ మీద పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ పాడుతుంటారు చూడండి, సగం అంటే 25% పాట, 25% జనాల్లోకి దిగి వాళ్ళ చేత భజన చేయించటం, అందరూ కలిసి పాడేటైతే వాళ్ళు కిందెందుకు కూర్చుంటారు? నువ్వు పాడడం, సిన్సియర్గా పాడడం, సిన్సియర్గా వినడం అనేది పోయింది చూడండి. కొన్ని సందర్భాల్లో, అంటే నేను అందరినీ అంటలేదు, కొంతమంది గాయకులను చూస్తున్నప్పుడు, నేను అక్కడి నుంచి వచ్చిన వాడిని, ఒక తపస్సులాగా పాడరా, జనాలు ఇన్వాల్వ్ అయిపోతారు నీలో, నీలో కలిసిపోతారు, అది పాట అంటే. ఇక్కడ ఏంటంటే ఎవరినో ఆకర్షించడానికి, మీరు చూడండి అది ఆ పదం ఉపయోగించడానికి కూడా నాకు ఇష్టం ఉండదు. ఒక విటుల్ని ఆకర్షించడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తారు చూడండి, అలా చేయరాదు. ఎందుకంటే ఇది గాంధర్వ విద్య, దైవ విద్య ఇది. దాన్ని వేదికల మీద చిందులేస్తూ అంగాంగ ప్రదర్శనలతో పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకుని ఆకర్షించడం, దేంతో ఆకర్షించాలి, దేనికోసం పుట్టావు నువ్వు?
నువ్వు ఫిజిక్తో ఆకర్షించకు, డ్రస్సులతో ఆకర్షించకు. లోపల ఏం ఏ లక్ష్యంతో వేదిక మీదకి వస్తున్నావో దాంతో ఆకర్షించు, దాంతో లయం చేయి. సంగీత జ్ఞానము భక్తి విన సన్మార్గము కలదే త్యాగరాజస్వామి అంటారు. బాలసుబ్రహ్మణ్యం గారు ఏమి డ్యాన్సులు చేసి పాడలేదే? ఇవాడ పాట పెర్ఫార్మెన్స్ అయిపోయింది ఏమిటి? నేనేమంటానంటే ఒక్క కర్మణ్యేవాధికారస్తి తీసుకుంటే ఆ కర్మ ఎన్ని రూపాల్లో మనం చేస్తున్నామో అన్నిటినీ ఇదే సాధన అనే లక్ష్యంతో చేయాలి. కవిత గారు లైఫ్ టైం పాస్ కాదు, టైం పాస్ కోసం రాలేదు మనం ఈ లోకానికి, టైం స్పెండ్ చేయడం కోసం వచ్చాం. మీరు మిగతా ప్రపంచం గురించి అన్నారు, వాళ్ళకి ఈ సబ్జెక్ట్ తెలియకపోవటం వల్ల సాధనకి, ఆ సాధన ఎలా చేయాలో మీకు చెప్పడానికి భగవద్గీత కంటే మించిన సబ్జెక్ట్ ఇంకొకటి లేదు. ఇంకా మీరు మీరు ఆ పార్శ్వం అన్నారు చూడండి, ఏంటి ఇది భగవద్గీత చదవకపోతే రాదా, ఆవిడ చదివింది అందువల్లే వచ్చిందా, అన్నెసరీ లాజిక్స్. ఆవిడ చెప్తోంది, ఆవిడ ఎక్స్పీరియన్స్ చెప్తోంది, నువ్వు చదవకపోయినా కూడా వస్తుంది. అల్టిమేట్గా దీని సారాంశం ఏమిటంటే, నేను ఇందాక చెప్పిన శ్లోకం సారాంశం, ఏ పనైనా సిన్సియర్గా చెయ్యి, హోల్ హార్టెడ్గా చెయ్యి, రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇది చాలదా? ఇది ఇదే భగవద్గీత చెప్తోంది. అంతకుముందు ఆవిడ ఇది చదవలేదు, ఇప్పుడు అది నేను చదివాను. ఒకప్పుడు చదివినా కూడా ఇంతమంది చదవలేదంటాను కూడా లేదు, అప్పుడు ఏదో చదివింది, ఆవిడ అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉండకపోవచ్చు, చదివింది బుర్రకెక్కకపోవచ్చు, దీని అర్థం ఏమిటని ఇంకొకరిని అడగకపోవచ్చు, ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు దొరక్కపోవచ్చు, దొరికినా ఆ సమయానికి ఆవిడ బుర్రకెక్కకపోవచ్చు. ఇప్పుడు ఏదో తీరుబడిగా కూర్చుంది. కృష్ణుడు ఎక్కడ చెప్పాడు అర్జునుడికి? యుద్ధభూమిలో చెప్పాడు. రోజు విడిగా భావభావాన్ని కలుసుకుంటూ సరదాగా జోకులు వేసుకుంటూ మాట్లాడగలేదు, చెప్పలేదు కదా అప్పుడు. అందుకే పెద్దానికి ఏదో సమయం వస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి తగిన సమయంలో ఆ అమ్మాయి ఏదో ఆ పుస్తకం ఓపెన్ చేసింది. దీన్ని ఓపెన్ చేయమని కృష్ణుడేమి మాలాంటి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేయలేదే, మేము కనెక్ట్ అయ్యాము, ప్రచారం చేస్తున్నాం, ఇందులో ఇది నేరం ఏం లేదు, దోషం ఏం లేదు, దీన్ని విమర్శించాల్సిన పని ఏం లేదు. నువ్వు విమర్శిస్తున్నావు అంటే నీకు అసలు కనీస జ్ఞానం లేదని అర్థం. ఇందులో ఏది నీకు నచ్చలేదని విమర్శిస్తున్నావు? దేని విమర్శిస్తున్నావు? ఇది మత గ్రంథం కాదు, సార్వజనీన గ్రంథం. నేను కార్యక్రమానికి అబ్దుల్ కలాం గారిని ఆహ్వానిస్తే నా చేత ప్రత్యేకంగా కూర్చోబెట్టుకుని మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, అంటే ఆ పర్టికులర్ ఎపిసోడ్ లేదు కానీ తర్వాత విడిగా నేను వేదిక మీద పాడినప్పుడు ఆయన దాని మీద స్పందన ఏమిటో చెప్పింది మీకు ఇంటర్నెట్లో తెలుస్తుంది, ఓకే, యూట్యూబ్లో వినండి. ఆయన విడిగా చెప్పిన మాట మీకు అసలు జీవితంలో ఎంత ఒత్తిడి ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా, మీకు ఎన్ని సందేహాలు కలిగినా భగవద్గీత తీర్చేస్తుంది. నన్ను ఇన్స్పైర్ చేసిన మొట్టమొదటి సార్వజనీన గ్రంథం భగవద్గీత అన్నాడు ఆయన. సార్వజనీనత, ఇది అండర్లైనింగ్ పాయింట్. ఇది లేకపోతే మీరు అది ఒక మత గ్రంథం అనేదే నిజంగా చాలా బలంగా ప్రపంచంలో ప్రచారంలో ఉండుంటే అబ్దుల్ కలాం గారు ఆ మాట అంటే మిగతా ప్రపంచ దేశాల్లో ఉన్న ముస్లిమ్స్ ఊరుకుంటారా? ఎంత ఒత్తిడి ఉంటుంది ఇలాంటి వాళ్ళ మీద. భగవద్గీత అంటే మన దీన్ని మతంలో పుట్టి భగవద్గీత గురించి మాట్లాడేమేమిటి అని వాలేరు జనాలందరూ. నేను అందుకనే ఉదాహరణలు చెప్తుంటాను మీకు. ఒక మతం అన్య దేవతల్ని ఆరాధించే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి అని చెప్తోంది. కెన్ యూ బిలీవ్ దట్? కెన్ యూ ఫాలో దట్? మరి భగవద్గీత ఏం చెప్తోంది? నేను అర్థం కావడం కోసం మళ్ళీ 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 చెప్తున్నాను. ఈ కృష్ణుడు ఇక్కడ లెక్చరర్ చెప్పిందే చెప్తుంటాడు బుర్రకెక్కడానికి. ఇది కవితాత్మకమైన పరీక్షల్లో పాస్ అవ్వడానికి ఖచ్చితంగా. ఒకటే మొదటిసారి చెప్పినప్పుడు మొదట ఆరు అధ్యాయాలు ఓపెన్ చేసి తలంటి పోసినప్పుడు, నాన్న ఇది కర్మ మార్గం, నీకు ఇంకా ఈజీగా అర్థం కావడం కోసం ఇప్పుడు నీకు భక్తి మార్గం ఉపదేశిస్తాను విను. సేమ్ అవే పదాలు ఉపయోగిస్తుంటాడు, ఇంకొక మార్గంలో చెప్తాడు, దాని పేరు భక్తి మార్గం. నీకు అర్థమైందా? నువ్వు నా ఇష్టుడవి, నువ్వు నా ప్రియుడవి, సఖుడవి కాబట్టి భక్తుడవి. భక్తోసిమే సఖాచేతి రహస్యం హియేతదుత్తమం. నువ్వు నా భక్తుడవి, మిత్రుడవి కాబట్టి. ఎంత గొప్ప డిజిగ్నేషన్ చూడండి అర్జునుడికి కృష్ణ పరమాత్మ ఇచ్చింది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు నేను మళ్ళీ చెప్పే చాప్టర్స్ ఏమిటో తెలుసా? ఇది జ్ఞాన మార్గం. నీ నువ్వంటే నాకు చాలా ఇష్టం రా, ఏది చెప్తానో యథాతథంగా బుర్రకెక్కుతుంది నీకు. ఒకటి చెప్తే ఒకటి అర్థమయ్యే క్యారెక్టర్ కాదు నీది. ఏ లక్ష్యంతో చెప్తున్నానో అది యాజ్ డీజ్గా చేరుతుంది. అందుకని చివరి చాప్టర్ ఓపెన్ చేస్తున్నాను. దీని పేరు సంక్షిప్త గీత అంటాం. దీని మోక్ష సన్యాస యోగం ఇది. ఇంకొకసారి జాగ్రత్తగా చేసుకుని ఇదే ఫైనల్ రౌండ్ అంటే అది ఆ చాప్టర్ చెప్తాడు 78 శ్లోకాలు. అది వినేసి నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. స్థితోస్మి గత నాకు నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్తే ఇప్పుడు నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నా ఎక్స్ప్రెషన్ ఏమిటంటే అజ్ఞానం పోయింది, జ్ఞానం వచ్చింది. మోహం అంటే అజ్ఞానం, అది పోయింది, జ్ఞానం వచ్చింది. ఇప్పుడు నీ కర్త నువ్వు ఏది చెప్తున్నావో, ఏది చెప్పావో అది ఇప్పుడు నేను చేయడానికి సిద్ధంగా ఉన్నావు. నష్టో మోహ
స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ. జీవితానికి సంబంధించి, కర్తవ్యానికి సంబంధించిన డౌట్స్ అన్నీ పోయినాయి. ఇప్పుడు నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే, భగవద్గీత చదివితే ఏమొస్తుందంటే, మనం పని ఎలా చేయాలో తెలిసి డౌట్స్ అన్నీ పోయి కర్తవ్యోన్ముఖులం అవుతాం. అల్టిమేట్గా మనం సాధించేది ఏంటంటే విజయం. నేను ఎప్పుడు చెప్తుంటాను, శ్రీకృష్ణ పరమాత్మ దైవానుగ్రహానికి నిదర్శనం, అర్జునుడు పురుష ప్రయత్నానికి నిదర్శనం. మళ్ళీ పురుష అంటే ఇక్కడ జెండర్ కాదు, పురుష జెండర్ కాదు, పురుషుడు అంటే మానవుడు అని అర్థం. పురుష ప్రయత్నానికి నిదర్శనం. సో ఈ ఇద్దరి కాంబినేషన్ ఏంటంటే, పురుష ప్రయత్నానికి దైవానుగ్రహం తోడైతే సర్వము విజయమే. కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశించగానే వైరాగ్యంలోకి పోయి డ్రెస్సు మార్చేసుకుని కాషాయాలు వేసుకుని అడవిలోకి వెళ్ళిపోలేదు, ఏమయ్యాడు, యుద్ధం చేశాడు. ఇది చాలామందికి డౌట్. ఇదేదో వృద్ధాపిల్ల తలాల్సిన సబ్జెక్టు, సన్యాసులు అడగబోతున్నాడు. మనం మను బాకర్ గురించే మాట్లాడుకుంటున్నప్పుడు, అమ్మాయి 22 ఏళ్ళ అమ్మాయి, చాలా అమ్మాయి, ఏ వయసులో భగవద్గీత మొదలు పెట్టాలి, ఎప్పుడు చదవాలి అనుకున్నప్పుడు అంత చిన్న ఏజ్ లో ఆమె చదవడం స్టార్ట్ చేసింది అంటే మామూలుగా ఉండేటువంటి డౌటే అది కదా. ఖచ్చితంగా నేను నా పని మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను, రిజల్ట్తో నాకు సంబంధం లేదు అని భగవద్గీత ద్వారా ఆ అమ్మాయి తెలుసుకుని దాన్ని ఖచ్చితంగా ఆచరించిందని అర్థం. అమ్మాయి ఈ సందర్భంగా ఆ తల్లికి హ్యాట్స్ ఆఫ్, మను సంపూర్ణ ఏమంటారు, దైవానుగ్రహ ప్రాప్తి రస్తూ ఆల్వేస్ నిరంతరం. సో భగవద్గీత ఆవిడని రక్షించుగాక. ఇక్కడ ఏదో ఇంకొకటి చాలామందికి తెలుసుకోవాల్సింది, భగవద్గీత గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారంటే మత ప్రచారం కోసం మాట్లాడరు. ఉదాహరణకి మీరు క్రిస్టియన్ అనుకోండి, నా భగవద్గీత విని మీరు హిందువుల్లో కలిసిపోయారు అనుకోండి, నాకు వచ్చేది ఏమిటిది, ఏమొస్తుంది నాకు అసలు? ఈ ఈ లెక్క ఈ ఈ దరిద్రాలు మిగతా మతాలకు ఉన్నాయి. అంటే ఎవరైతే కన్వర్షన్స్కి పాలు పడుతున్నారో వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ తల్లుల్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నారు, నీచులని అర్థం. నేను ఉదాహరణ చెప్తుంటాను, నా తల్లి యావరేజ్గా ఉంటుంది, మా పక్కింట్లో ఐశ్వర్యరాయి ఉంటుంది, ఆవిడ చాలా అందంగా ఉంటుంది కాబట్టి నా ఐశ్వర్యరాయ్ నా మదర్ అని అన్ను. నా తల్లి అందంతో నాకు సంబంధం లేదు, నా తల్లి నా తల్లే, జన్మనిచ్చింది నా భార్య, ఆ జన్మనంతా సుఖమయం చేసింది. ఇవి మన వాళ్ళు మాట్లాడేది. సో అట్లాంటి సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతని ఈ సందర్భంగా ఆవిడ మనుకు, ఆవిడ పూర్తి పేరు ఏమిటి, మనుభాకర్. సో ఆ చిన్నపిల్ల వల్ల ఇంకొకసారి ఖచ్చితంగా ఇది అన్ని పేపర్లోనూ ప్రముఖంగా వచ్చింది, దేశమంతా ప్రపంచమంతా మళ్ళీ ఒకసారి ఇందులో ఏముంది అని అనిపించుకునే, ఏమంటారు, ఒకసారి ఆ పుస్తకం ఓపెన్ చేసే స్ఫూర్తిని ఈ సందర్భంగా ఇచ్చినందుకు అది కూడా పబ్లిసిటీలోకి రావడం ద్వారా జనాలు ఇంకొకసారి భగవద్గీత పట్ల ఒక ఏమంటారు జనాలను జాగృతం చేసినందుకు ఆ తల్లికి కూడా కృతజ్ఞతలు, మీకు కూడా ఈ ఐడ్రీమ్ ద్వారా కవిత గారికి కూడా చాలా కృతజ్ఞతలు. మంచిని మళ్ళీ 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 చెప్పుకుందామండి. ఇప్పుడు ఇవాళ మన మానసిక స్థితి ఏమిటోగా ఉంది, మనకి చెప్తే మనకి బుర్రకెక్కలేదు, ఇంకొక చోట ఇంకొక సందర్భం ఏదో వచ్చింది అప్పుడు చెప్పారు బుర్రకెక్కలేదు, ఇంకొకటి ఏదో ఏదో ఎప్పుడు చెప్తుంటారులే అని అనుకుని లైఫ్ అంతా వదిలేశాడు. చివరికి ఏదో జీవితం చివరి దశలో అసలు ఏముందో, జీవితం అంతా ఈ పేరే ప్రతి చోట వినిపిస్తూనే ఉంది నాకు, ఒకసారి విందామని చదవటం మొదలెట్టాడు. అప్పుడు తీరుబడిగా ఉండటం వల్ల భలే చెప్పాడురా అనుకున్నాడు, కానీ ఆ సమయానికే వయసు అయిపోయింది. ఇప్పుడు దీన్ని భగవద్గీత పఠనా గ్రంథం కాదు, ఆచరణ గ్రంథం. ఇట్స్ నాట్ ఓన్లీ ఒక రీడింగ్ టెక్స్ట్, ఇట్స్ ఏ ప్రాక్టీసింగ్ టెక్స్ట్. ఇప్పుడు అది చదివి ఇన్స్పైర్ అయ్యాడు కానీ లేచే ఓపిక లేదు. ఇంకెందుకు మీకు, ఈ మధ్యన నేను ఒక ప్రవచనానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ 2 గంటల ప్రవచనం అయిపోయిన తర్వాత భగవద్గీత పట్ల వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఒక ఆవిడ లేచి నిలబడి ఒక సంఘటన చెప్పింది. ఇది జాగ్రత్తగా వినండి. ఇది ఆవిడ స్నేహితురాలు, వయసు 60కి 70కి మధ్యలో ఉన్న ఆ వయస్కురాలు ఎప్పుడు తన స్నేహితులతో తన కుటుంబానికి సంబంధించిన ఒక బాధ ఒకటి చెప్పుకుంటూ ఉంటుంది. ఆ బాధ ఏమిటంటే, వీళ్ళ కొడుకు అమెరికాలో ఉన్నాడు, అమ్మ మాట్లాడాలనుకున్నప్పుడల్లా పక్కనే ఉన్న ఇంకో కొడుకో పక్కనే ఉన్న ఇంకో కూతురు ద్వారానో ఫోన్ చేయిస్తుంది, ఒరే అన్నయ్య అమ్మ మాట్లాడతానంటోందిరా అని వాడు పాపం ఆర్ద్రంగా ఫోన్ చేస్తాడు. వాడేం రెస్పాండ్ అవుతాడు అక్కడ, ఇగో నేను చాలా పనుల్లో ఉంటాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, అమ్మ చచ్చిపోయిన తర్వాత మాత్రమే నాకు ఫోన్ చేయండి, ఈ లోపల నన్ను ఫోన్ చేసి డిస్టర్బ్ చేయొద్దు అంటున్నట్టు వాడు.
మీ దగ్గర నుంచి నాకు ఫోన్ వస్తే అమ్మ చచ్చిపోయిందని అనుకోవాలి. ఆ వార్త నాకు చెప్పడం కోసమే ఫోన్ చేయి తప్ప డోంట్ డిస్టర్బ్ మీ అట్ ఎనీ టైం అని సీరియస్గా పెట్టేశాడు. ఆవిడ ఈవిడ అసలు కలత చెంది స్పీకర్ ఫోన్ ఆన్ చేసి వినిపిస్తోంది పక్కన కూతురు. ఈ తల్లికి అంతకంటే గుండె బద్దలైపోవడం ఏంటది? నారాయణరెడ్డి గారి జయంతులు జరుగుతున్న వారం ఇది. ఈరోజు నాకు నారాయణరెడ్డి గారి జీవిత సాఫల్య పురస్కారం రవీంద్ర భారతిలో ఇవ్వబోతున్నారు. ఆయన ఆ మహాత్ముడి ప్రోత్సాహంతో నేను గాయకుడిగా ఎదిగాను. నారాయణరెడ్డి గారి ప్రోత్సాహంతో నేను సంగీత దర్శకుడిగా మారాను. నారాయణరెడ్డి గారి ప్రోత్సాహంతో రికమెండేషన్తోనే నేను సినిమా నేపథ్య గాయకుడిగా మారాను. నారాయణరెడ్డి గారి ప్రోత్సాహంతోనే ఆయనకి జ్ఞానపీఠ అవార్డు తెచ్చిపెట్టిన విశ్వంభరకి దూరదర్శన్లో 12 ఎపిసోడ్లు చేస్తే అల్లాని శ్రీధర్ అనే గొప్ప దర్శకుడి దర్శకత్వంలో రికార్డ్ చేస్తే దానికి సంగీత దర్శకుడిగా నియమించబడ్డాను. ఫైనల్గా ఎంత ఎదిగినా ఎంత నిరాడంబరంగా ఉంటాడంటాను కూడా నారాయణరెడ్డి గారు. ఇవాళ ఇంత పని చేస్తే అంత పబ్లిసిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చూడండి. నేను భగవద్గీతలోకి వస్తే ఈ భగవద్గీత గురువు గారు మీరే తాత్పర్యం రాయాలి అని ఆయన దగ్గరికి వెళ్తే నిరాడంబరంగా ఒక మాట అన్నాడు ఆయన, నేను సంస్కృతంలో అంత దిట్టను కాదు గంగాధర, నా నుంచి ఇది 4 గోడల మధ్యలో రాసేది కాదు, నా నుంచి అంటే ప్రపంచాన్ని మేల్కొలిపే అంత పొటెన్షియాలిటీతో అంత శక్తివంతంగా దీని తాత్పర్యం నేను రాయలేను. పుల్లెల శ్రీరామచంద్రుడు అని ఒక మహాత్ముడు ఉన్నాడు సంస్కృతంలో, ఆయన ఈ దేశానికి దిక్సూచి లాంటి వాడు, ఆయన దగ్గర శిష్యరికం చేయి అని పంపించాడు. నా దగ్గరకు వస్తే నాకేం తెలియదు అని అంటే నా పరువు పోతుంది అనే ఫాల్స్ ప్రెస్టేజీ అసలు పాతకాలంలో వాళ్ళకు ఉండే చాలా ట్రాన్స్పరెంట్గా ఉండేవాళ్ళు. నాకు ఇది తెలుసు అంటే తెలుసు, ఇది తెలియదు అంటే ఎంత తెలియదు అంటే పరువు పోతున్నాను అనుకోరు వాళ్ళు. అలాంటి నారాయణరెడ్డి గారు మన ఇందాక అది చెప్తున్నాం, అమెరికాలో ఉన్న అమ్మ మనస్సుని ముక్కలు ముక్కలు చేసి గాయపరిచాడు చూడండి వాడు. ఇక్కడ ఉన్న అమ్మని, అమెరికాలో ఉన్న కొడుకు, దాని మీద తల్లి ఔన్నత్యం గురించి నారాయణరెడ్డి గారు చెప్తారు. అమ్మంటే ఎవరో తెలుసా, ఆ జన్మ అంటే ఏమో తెలుసా, నేల మీద ఉదయించిన దేవతరా అమ్మ, కన్నీళ్ళు చనుబాలు కలబోస్తే ఆ జన్మ, బిడ్డ కంట నీరొస్తే అమ్మ గుండె తెగుతుంది, బిడ్డ ఎగిరి గంతేస్తే అమ్మ ఎగిసిపోతుంది, అమ్మతనం తనకుందని అవని పొంగిపోతుంది, అమ్మను కాలేదే అని ఆకాశం కుమురుతుంది. చివరికి ఈ స్టోరీ ఎండింగ్ ఏంటంటే, ఆవిడ బాధపడినప్పుడల్లా వీళ్ళ ఫ్రెండ్స్ చెప్తుండేవాళ్ళ, మీరు భగవద్గీత చదవండి ఎందుకంటే అది మహామంత్రాల సమన్వయం, అది ఎంత కర్మని జాగ్రత్తగా ఆలోచించమని కర్మని ప్రతిపాదించినా అల్టిమేట్గా చెప్పిన వాడు మిగతా మత గ్రంథాలు రాసినట్టుగా మనుషులు రాసింది కాదు, అది సాక్షాత్తు దైవవాణి. మనిషి మాట్లాడితే దాన్ని మాట అంటారు, అదే దైవం మాట్లాడితే దాన్ని మంత్రం అంటారు. అందుకని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించిన 574 శ్లోకాలు మంత్రతుల్యాలే, మహామహిమాన్వితమైనవి. అందుకని మీరు చదవటం ప్రారంభించండి, యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్ అన్నట్టు వీళ్ళు అని అంటే, దాని మీద నాకేమి పెద్ద అంత నాకేమి నమ్మకం లేదు అందుట. ఆవిడ జీవితం అంతా అదే అంటోంది, నాకు నమ్మకం లేదని. మా ఆవిడ ఇలా అంటున్నాడు, మా అబ్బాయి ఇలా అంటున్నాడు, నాకు గుండె తెగిపోతోంది అంటోంది ఒక పక్కన. ఇంకో పక్కన దీన్ని ఆశ్రయించమంటే ఆశ్రయించట్లా. ఒకరోజు వాళ్ళ అబ్బాయి మాట్లాడిన మాటల్ని చాలా గట్టిగా సీరియస్గా ఆలోచించి అసలు గుండె మరింత గాయపడి ఇదే ఫ్రెండ్స్కి ఫోన్ చేసింది ఆవిడ. ఏమని చేసిందంటే, ఇప్పుడు మళ్ళీ పాత స్టోరీ అంతా చెప్పకుండా నాకు భగవద్గీత చెప్తావా అని అడిగింది ఆవిడ. అంటే వీళ్ళు ఆనందంగా భక్తి యోగం మొదలెట్టారు, క్షేత్రజ్ఞ విభాగ యోగం తాత్పర్యంతో సహా. విశ్వరూప సందర్శన యోగంలో చివరి శ్లోకాలు మత్కర్మకరణ్ మత్ పరమః మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమాం ఏతి పాండవ. అసలు నిన్ను చేరడానికి మాకుండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏమిటి అని అర్జునుడు అడిగాడు. భక్త్యాతు అనన్యయా శక్యః అహమేవం విధో అర్జున
జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరం తప. ఇలాంటి నా విశ్వరూపాన్ని గుర్తించడానికి, గ్రహించడానికి, చేరడానికి అనన్యమైన భక్తి చేత మాత్రమే సాధ్యం. అన్డైవర్టెడ్ కాన్సన్ట్రేషన్, అలా నీ వైపే చూస్తా, త్రికరణ శుద్ధిగా నిన్నే ఫాలో అవుతా, నువ్వు ఏం చెప్తావా అని ఆర్తిగా ఎదురు చూస్తుంటా, నువ్వు తప్పించి నాకు ఇంకేం అక్కర్లేదు అని అంటే వాడే దేవుడు. వాడు జీవుడు, పరమాత్మ, జీవాత్మ ఇంకా రెండు విడివిడిగా ఉండవు, ఇంకా నువ్వే పరమాత్మవి, అదే ధర్మం, అదే మార్గం. ఈవిడంది వాళ్ళు ఈ శ్లోకాలన్నీ చెప్పారు, ఆవిడతో కూడా అనిపించారు. పొద్దున్నే వీళ్ళకి ఫోను, ఎవరైతే భగవద్గీత చెప్పారో ఆవిడ రాత్రి వెళ్ళిపోయారు. నేను భగవద్గీత ప్రవచనానికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ ఎక్స్పీరియన్స్ అన్నమాట ఇది. ఖచ్చితంగా అంతకాలేచ మామేవ స్మరణ్ముక్త కలేబరం ఎప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ. అంత్యకాలంలో పరమాత్మ నామస్మరణ చేసి అప్పుడు రియలైజ్ అయ్యి, ఇన్ జనరల్గా ఏంటంటే ఏంటంటే మొదటి నుంచి సాధన చేస్తే తప్ప చివరి రోజుల్లో పరమాత్మ గుర్తుకు రాడు. అసలు ఇప్పటికి సాధనే లేదు, పూర్వజన్మ సంస్కార బలం చేత ఇప్పుడు వింటాను భగవంతుడి గురించి అని అనుకుంది మనస్సు గాయపడి. వాళ్ళు భగవద్గీత ఉపదేశం చేసినట్టుగా చేశారు. ఆవిడ వింది ఆనందంగా, పరమాత్మ నాకు ఇంకా వీళ్ళెవరు అక్కర్లేదు, నేను అక్కర్లేదు అనుకున్న కొడుకు. దీని తర్వాత నా స్పందన ఏమిటో అడిగారు వీళ్ళు. ఈ ఇన్సిడెంట్ చెప్పిన తర్వాత నేను అందరికీ ఒక విషయం చెప్పాను, నేను కూడా ఇది చెప్తాను చాలా చోట్ల, కానీ దానికంటే ముందు మీరు దీని బాటమ్ లైన్ ఏంటంటే మీరు వయసులో ఉన్నప్పుడు మీరు పిల్లలతో మీరు ఏం స్పెండ్ చేశారు. వాడు అందుకని వాడు అలా ప్రవర్తిస్తున్నాడంటే వాడి జన్మ సంస్కారం కాదు. నీ విలువైన సమయాన్ని పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి. ఆఫ్టర్ ఆల్ మన ఇంటికి తీసుకొచ్చే కుక్కకే ట్రైనింగ్ ఇస్తున్నామే, కుక్కని పెంచుకోవడానికి, పిల్లిని పెంచుకోవడం. ఏ షేక్ అండ్ యూ, షేక్ అండ్ యూ అంటే దానికి షేక్ అర్థం అవుతుందనా? ఏదో సౌండింగ్ నేర్పించావు, సిట్ అన్నావు కూర్చుంది, స్లీప్ అన్నావు పడుకుంది, షేక్ హ్యాండ్ అన్నావు ఈట్ అంటే ఈ ఇదవుతోంది తింటోంది, నో అన్నావు అరిచేది కాస్త ఆగిపోయింది. వీళ్ళు అంతే. ప్రపంచంలో ప్రతి ప్రాణి నువ్వు ఖచ్చితంగా వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ పేరే సంస్కారము. సంస్కారం అంటే గుణ ఆధానము, మల అపహననము. ఏదైతే అనారోగ్యకరమైన ఉంటాయో దాన్ని వాష్ చేసేయి. ఏదైతే ఆరోగ్యకర సమాజంలోకి వెళ్ళినప్పుడు ఏదైతే నిన్ను ఆరోగ్యకరంగా ఫాలో అవుతారో అవి నేర్చుకో. దీని పేరే సంస్కారం. తల్లి ఎప్పుడు పిల్లలకి, ఈవిడే నాస్తికురాలు కదా, డిసిప్లైన్ నేర్పలేదు పిల్లలకి. తల్లి తండ్రుల తనువు వల్లరి ద్వయికి వన్నీయ బెట్టు 9 నెలల పంట అంటాడు గుర్రం జాషువా మహాకవి. తల్లిదండ్రులు కలిసి చేసే ప్రేమ వ్యవసాయానికి పుట్టిన 100 సంవత్సరాల పంట మన బిడ్డలు. ఎంత కాన్సన్ట్రేట్ చేయాలి అమ్మో, వాళ్ళని పెరగనివ్వాలి. వాళ్ళని మధ్యలో కొత్త టాపిక్లు మొదలైనా చూడు, వాళ్ళని ఏదో రిస్ట్రిక్ట్ చేయకూడదు. వాళ్ళని పెరగనివ్వాలి, పెరగనివ్వండి, ఎవడొద్దన్నాడు? అంటే ఏది పడితే అది రిస్ట్రిక్ట్ చేసేయటమా? దీంతోపాటు కొంతమంది దరిద్రులు ఏది పడితే అది మాట్లాడడం, ఇంటర్వ్యూలు ఇచ్చేసేయటం, వీడియోలు చేసేయటం. దాని ప్రభావం మనలాంటి వాళ్ళ మీద ఉండకపోవచ్చు, కానీ మానసిక దుర్బలు ఉంటారే ఖచ్చితంగా. అంతటి వాడు ఆ మార్గంలోకి వెళ్ళగా లేనిది, నేను వెళితే తప్పేమిటని ఒకడు అనుకుని నీ మార్గంలోనే నడిచి సర్వనాశనం అయిపోయాడు అనుకోండి, ఎవరిదా పాపం? కృష్ణ పరమాత్మ అంటాడు గీతలో, నేను పొందదగింది కానీ పొందవలసింది కానీ పొందనిది కానీ ఈ ప్రపంచంలో ఏది లేదు. అయినా సరే నేను కర్మ చేస్తూనే ఉన్నా. ఎలాంటి కర్మ? ధర్మబద్ధమైన కర్మ, ఆదర్శవంతమైన కర్మ నేను చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే నేనే చేయకపోతే నా ఫాలోయర్స్ ఉంటారే సర్వనాశనం అయిపోతారు. వాడే చేయనప్పుడు నేను ఎందుకు చేయాలి? చక్రం మొత్తం సంసార ప్రవృత్తి, ఈ లోకం మొత్తం సర్వనాశనం అయిపోతుంది నా మార్గంలో నడిచి. అందుకని నేను ఎప్పుడూ సత్కర్మలు చేస్తూనే ఉంటా ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి. నేను అందుకని ఇంటర్వ్యూలకు వచ్చే యాంకర్స్ కూడా నేను ఈ ప్రయోక్తలు మిమ్మల్ని ఏమన్నా ప్రయోక్తలు ఇంటర్వ్యూవర్స్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటా, సమాజానికి అనారోగ్యకరమైన సమాజం ఎక్కడో లేదండి. మనకు ఇంట్లో ఉంటే దాని పేరు కుటుంబం, ఇదే కుటుంబం రోడ్డు మీదకి వస్తే అదే సమాజం. మీరు ఇండివిజువల్గా లేరు కదా, మీరు ఇక్కడ కూర్చుంది ఇండివిజువల్గా కూర్చున్నారు, మీకు పిల్లలు లేరు. చాలా అంటే అదృష్టవశాత్తు బంగారు తల్లి కవితమ్మ ఇక్కడ కూర్చుంది కాబట్టి నేను చాలా ఆనందంగా మాట్లాడగలుగుతున్నా. ఎందుకంటే మీ ఇంటర్వ్యూస్, మీరు ఎవరెవరిని ఇంటర్వ్యూ చేస్తుంటారో, మేము ఇన్ జనరల్గా ఇప్పుడు చెత్తా చెదరం వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తుంటారు చూడండి, వాళ్ళు చూస్తే మనకి ఆ భాష ఏమిటి, ఆ డ్రెస్సులు ఏంటి,
అంటే ఒకసారి దిగితే ఒకసారి దిగటం కూడా కదా, దిగజారితే ఒక ఆపర్చునిటీ వస్తాయి అంటే, ఆపర్చునిటీస్ వస్తాయి అంటే స్త్రీ వాళ్ళు దిగజారడానికి కూడా, అనేక రూపాల దిగజారడానికి కూడా వెనుకంజవైనంత ఇన్స్పిరేషన్స్ ఈ వీడియోల్లో కనిపిస్తున్నాయంటే ఆ పర్సంటేజ్ రోజు రోజుకి పెరుగుతోందంటే మళ్ళీ తిరిగి ఉపదేశాలు చెప్తారా? ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, ఈ ప్రవర్తన ఇంపాక్ట్, దేనికి డ్రెస్ వేశారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళని ఆకర్షించడానికే అంటోంది ఒక అమ్మాయి. సమాజాన్ని, మగవాళ్ళని ఆకర్షించడానికే ఈ డ్రెస్సు బాగుండేదా, ఎలా ఉన్నావు అంటే ఈ లుక్ సో డాష్ డాష్ అంటే ఇప్పుడు చాలా ఆనందించేస్తోంది. అలా అనిపించిన వాడు నెక్స్ట్ లెవెల్ రియాక్షన్ ఏంటంటే వాడు మానసిక దుర్బలుడు. ప్రకృతి అదే చెప్తోంది, అందరూ సమానం కాదు. పురుషులు ఫిజికల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ వీక్. స్త్రీ ఫిజికల్లీ వీక్, మెంటల్లీ స్ట్రాంగ్. చూడండి, ఇద్దరు సమానం కాదు. సో ఆ మెంటల్లీ వీక్గా ఉన్నవాడిని ఏమిటి టికిల్ చేసి టికిల్ చేసి టికిల్ చేసి చివరికి వాడు మృగంలాగా తయారు చేసి సమాజం అంతా ఇలా తయారు చేస్తోంది అనుకోండి. ఇది పెట్టినప్పుడల్లా, ఓపెన్ చేసినప్పుడల్లా 99 మంది కంట్రోల్ చేసుకుని ఉండొచ్చు, 99 మంది స్ట్రాంగ్గానే ఉండొచ్చు, ఎవడో ఒకడు ఉంటాడు పాపం. ఇప్పుడు దానికి రీజన్ ఎవరో చెప్పండి, వాడు అలా తయారవడానికి. వాడికి మళ్ళీ తిరిగి భగవద్గీత ఉపదేశం చేయకండి, టికిల్ గోకింది నువ్వే. సో అందుకని ఎలా ప్రవర్తించడం, ఇది ఎక్కడదాకా నేను మధ్యన ఎక్కడో మాట్లాడుతున్నప్పుడు మీరు చాలా చాలా స్పష్టంగా చెప్పారు శాస్త్రి గారు, ఇది తనదా మనదాకా వస్తే తప్ప దాని ఇంటెన్సిటీ తెలియదు ఆడవాళ్ళకి అని ఒక మాట అంది ఒక ఆవిడ. ఇప్పుడు ఈ బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బాధ పెడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ బాధ పెట్టడం, ఆ బాధపడడం అనేది మన ఇంట్లో కూడా వచ్చేసింది అనుకోండి, అప్పుడు కానీ నీకు పెయిన్ తెలియదు. అన్నీ వదిలేసిన వాళ్ళ మాటలు చాలా ప్రభావితం చేసేట్టుగా ఉంటాయి, వాళ్లే కనిపిస్తున్నారు, అదే ఈజీగా ఉంటుంది, అదే ఆకర్షణీయంగా ఉంటుంది. సో అట్లా అది నేను చాలా బిత్తరబోయిన అదేమంటారు ఇన్సిడెంట్. కాబట్టి తల్లిదండ్రులారా, ప్లీజ్ స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ యువర్ వాల్యుబుల్ కిడ్స్, మోస్ట్ వాల్యుబుల్ కిడ్స్. నువ్వు చిన్నప్పుడు ఏం చెప్పావో అదే వింటూ పెరుగుతాడు, వినగా ఆచరించడానికి ప్రయత్నిస్తాడు, ఆచరించి తనే అదైపోతాడు. వాడి లెవెల్లో వాడి నుంచేసి వాడు ఏదో వాడు రూమ్లోకి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడో తెలియదు, ఎంత కాన్సన్ట్రేట్, దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడో తెలియదు. ఒకప్పుడు ఇల్లు అలా లేవు కదా, పెద్దవాడు ఏం చేస్తున్నావరా అంటే వాడు అక్కడ కనిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు వాడిని పలకరించాలంటే వాడు రూమ్ దగ్గరికి వెళ్ళి వాడు తలుపు కొట్టి మే ఐ కమిన్, ఏమిటది? వాడు మెంటల్గా ఎంత స్ట్రెస్గా ఉన్నాడు, అందరూ చెడిపోతున్నారంటలేదు, వాడు ఎంత స్ట్రెస్ అనుభవిస్తున్నాడో ఆ రూమ్లో కూర్చుని. ఇప్పుడు ఉద్యోగాలు మామూలుగా మన రోజుల్లో చదువు వ్యాపారం, చదువుకుంటే పెద్ద ఉద్యోగం సంపాదించవచ్చు, పెద్ద ఉద్యోగం సంపాదిస్తే బోల్డంత డబ్బు సంపాదించవచ్చు, ఇలా సంపాదించిన దాన్ని మన సుఖం కోసమే, మన ఆనందం కోసమే ఖర్చు పెట్టచ్చు అనే ఇప్పటి జనరేషన్ ఉందే, అప్పుడు లేదండి అది. మా రోజుల్లో అని మా నాన్నగారు మా తాతగారు రోజుల్లో డబ్బు చదువు వ్యాపారం కాదు, చదువు సంపాదన కాదు, చదువు జ్ఞానం కోసం. ఆ జ్ఞానం అంటే ఏమిటంటే ఇదే భగవద్గీత, నువ్వు చదువుకున్న దాన్ని తిరిగి సమాజహితం కోసం, లోక సంగ్రహమే వాపి సంపశ్యన్ కర్తుమర్హసి, దేనికోసం ఖర్చు పెట్టాలి, లోకం కోసం. అది లేదనుకో అది ఎలా ఉంటుందంటే ఇది లేదు, ఏమీ లేదు, డబ్బు సంపాదనే అని అనుకునే సబ్జెక్టులో చిన్నప్పటి నుంచి నువ్వు దేన్ని నమ్మకుండా అల్టిమేట్గా భగవద్గీత ఏంటంటే మానవీయ గ్రంథం, నైతిక విలువల ఉద్ధరణకి భగవద్గీత కంటే మించిన గ్రంథం ఇంకొకటి లేదు కవిత గారు. చదివితే ఏమొస్తుందంటే నైతిక విలువలు, మనమే శాశ్వతం కాదు. సో దేవుడు మనకిచ్చిన శక్తుల్ని తిరిగి నేను లోక శ్రేయస్సు కోసం ఖర్చు పెడతాను. అయితే గంగాధర శాస్త్రి గారు, ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం వస్తుంది. భగవద్గీత సార్వజనీన గ్రంథం అని అనుకున్నప్పుడు, భగవద్గీత సారాన్ని పంచడానికి మీలాంటి వారు ప్రపంచవ్యాప్తంగా సందేశాలు ఇస్తూ ప్రవచనాలు ఇస్తూ తిరుగుతున్నప్పుడు, మీరంటూ భగవద్గీత ఫౌండేషన్ కోసం బ్రాండ్ అంబాసిడర్లను ఎవరినన్నా పెట్టుకున్నారా? మేము బ్రాండ్ అంబాసిడర్ అనేది పర్టికులర్ అది వ్యాపార సంస్థలకి, ధార్మిక సంస్థలకి బ్రాండ్ అంబాసిడర్స్ ఉండరు. భగవద్గీత ఫౌండేషన్ పేరుతో నేను బ్రాండ్ అంబాసిడర్ని. ఓకే, నేను ప్రవచనాలకు వెళ్ళినప్పుడల్లా నేను అందరినీ అభ్యర్థిస్తుంటాను, తల్లులారా మీరు భగవద్గీత టీచర్లు కండి. మా సందులో కవిత గారని ఒక గీతా టీచర్ ఉంది, అలా పేరు తెచ్చుకోండి. మీ సమయంలో కొత్త మీ ఆ రోజు 12 గంటల సమయంలో మీరు 8 గంటలు పనిచేస్తే ఒక పావు గంటో అరగంటో భగవద్గీత మీరు చదివి మీ పక్కింటి పిల్లలకి నేర్పించడానికి ప్రయత్నించండి. నేను ఎంతకాలం ఉంటానండి?
నేను ఎంత కృష్ణ వందే జగద్గురు అంటే ఆయన భగవద్గీత చదివిన వాళ్ళందరూ ఆయన శిష్యులే. ముందు ఫస్ట్ అర్జునుడిగా భగవద్గీత వినడం ప్రారంభించండి, అక్కడి నుంచి కృష్ణుడిగా ఎదగండి, భగవద్గీతను బోధించే స్థాయికి ఎదగండి, ప్రతి వాడు టీచర్లు కండి. ఇవన్నీ నాన్ సెన్స్ పదాలు, బ్రాండ్ అంబాసిడర్లు ఇవన్నీ సెన్స్లెస్ పదాలు, అవన్నీ అవి కాదు. ఒక శ్లోకం పాడడానికి, ఆర్తితో పాడడానికి 25-30 టేకులు పట్టేవి కవిత గారు. 30 టేకులు అట్లా 700 శ్లోకాలని 9వ సంవత్సరంలో రిలీజ్ అయింది. 7 సంవత్సరాల పాటు దాన్ని రికార్డ్ చేస్తే ఒక్కొక్క శ్లోకం మొత్తం 700 శ్లోకాలని 800,000 సార్లు పాడింటాం. ఇంటికి వచ్చి ఆ పాడింది కూడా నచ్చక మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి 2,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ వెళుతున్న పాత్రలో ఖచ్చితంగా మీరే అది అయిపోరు, ఎవరైనా అలాగే అవుతారు. భగవద్గీత అనగా నేను ఇలా తలదిప్పి చూస్తాను, నేనే భగవద్గీత అనే ఒక ఫీల్, అది ఒక అనుభూతి, ఒక దివ్యమైన అనుభూతి. 2006 భగవద్గీత ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. అక్కడి నుంచి అంచెలంచెలుగా భగవద్గీత రికార్డ్ చేసి సమాజానికి అంకితం ఇచ్చి నేను వెనక్కి వెళ్ళిపోవాలనుకున్న వాడిని, మధ్యలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ లాగా లేదు లేదు లేదు, అసలు సమాజానికి కావాల్సింది ఇదే. స్కూల్లో టీచర్లు చెప్పమంటే అవుట్ ఆఫ్ సిలబస్ అంటున్నారు, ఇంట్లో తల్లిదండ్రులని చెప్పమంటే అవుట్ ఆఫ్ సిలబస్ అంటున్నారు, ప్రభుత్వాలు అవుట్ ఆఫ్ సిలబస్ అంటున్నాయి. సెక్యులర్ పేరుతో మన ధర్మాన్ని సర్వనాశనం చేసుకొని మిగతా వాళ్ళని రకరకాల ట్యాక్స్ ఇచ్చి మిగతా వాళ్ళని ప్రోత్సహించడం కోసం. ఇంకా దారుణమైన మాట ఏమిటంటే, మీరు ఏ స్కూల్ కన్నా వెళ్ళి భగవద్గీత చెప్పాలనుకుంటే, లేదండి కమ్మో మీరు ఇక్కడ ఇది సెక్యులర్ అండి, మంది మన సెక్యులర్ కంట్రీ, ఆ బొట్టు పెట్టుకున్న వాడు మాట్లాడతాడు, మనది సెక్యులర్ కంట్రీ అందుకని ఇక్కడ భగవద్గీత చెప్తే మిగతా మతాల వాళ్ళు హర్ట్ అవుతారు అని అనడం విన్నా నేను. ఎంత దారుణమైన స్థితిలో ఉంది ఈ దేశం. కాబట్టి అసలు మనం వీలైనన్ని ప్రదేశాలకు వెళ్ళి భగవద్గీత ఆంతర్యం ఏమిటో, దిస్ ఇస్ నాట్ ఏ రిటైర్మెంట్ సబ్జెక్ట్, దిస్ ఇస్ నాట్ ఏ దాని ఏమంటారు ఓన్లీ ఫిలసాఫికల్ సబ్జెక్ట్. మృత్యు దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు, పరమాత్మను సమీపించేవాళ్ళు మాత్రమే ముట్టుకునే సబ్జెక్ట్ కాదు. ప్రతి ఒక్కడూ బాల్య దశ నుంచి నేర్చుకోవలసిన ఉత్తమ జీవన విధాన గ్రంథం. తర్వాత జీవితం ఎంత అద్భుతంగా ఆనందంగా ఆదర్శవంతంగా స్ఫూర్తిదాయకంగా గడపాలో నేర్పే ప్రపంచంలో ఏకైక గ్రంథం భగవద్గీత. మొదటి 9 ఇయర్స్ 2006 నుంచి 2015 వరకు ఆ వెళుతున్న మార్గంలో లేదు లేదు ఇంకా మనమే గీతా టీచర్ అవ్వాలి, అవ్వడానికి మనకున్న క్వాలిఫికేషన్ ఏమిటి, ఇప్పుడు చదివితే అర్థమైపోతుందా. కృష్ణ పరమాత్మ అంతటి ఫ్రీక్వెన్సీ ఉన్నవాడు, అంతటి ఫ్రీక్వెన్సీ ఉన్నవాడితో మాట్లాడాడు, మనకెట్లా అర్థమవుతుంది. ధర్మం అంటే ఏమిటో తెలియదు మనకి, కర్మ అంటే ఏమిటో తెలియదు. కర్మ అంటే జస్ట్ పని అనుకుంటున్నాం, కాదు. మీరు కర్మయోగంలో చెప్తాడు, వేదోక్తమైన కర్మలు మాత్రమే కర్మలు అని చెప్పబడుచున్నవి. కర్మ అంటే ప్రతివాడు చేస్తాడు, కుక్కలు నక్కలు పందులు మనుషులు అందరూ చేసేది కర్మే. కానీ ఏ కర్మ చేయటం వల్ల, ఏ మార్గంలో వెళ్ళటం వల్ల పరమాత్మ అనుగ్రహం పొందుతావో అది చేస్తే మాత్రమే దాని పేరు కర్మయోగం అంటాం. యోగం అంటే కలయిక. పరమాత్మతో నీ కలయిక కోసం ఏదైతే యోగం చేస్తున్నావో, ఏదైతే పని చేస్తున్నావో అది కర్మ. నీకోసం ఉపయోగపడేట్టుగా చేసేది కర్మ కాదు. అబద్ధాలు చెప్పి సంపాదించేసేవాళ్ళు, మోసాలు చేసి సంపాదించేసేవాళ్ళు, చిత్తశుద్ధితో పనిచేయని వాళ్ళు, ప్రతి పొలిటీషియన్స్ కూడా వినితీరాల్సిందే ఈ ప్రీచర్స్ అన్నీ. నేనేమంటానంటే నైతిక విలువల ప్రబోధానికి నీకుండవలసిన బేసిక్ పునాది ఖచ్చితంగా భగవద్గీతే. దాన్ని మత గ్రంథంగా చూడకండి ప్లీజ్. మత గ్రంథంగా చూశారో చాలా వాల్యుబుల్ థింగ్స్ పోతాయి. సంభావితస్య చాకీర్తి మరణాత్ అతిరిచ్యతే. నువ్వు చని మరణం తర్వాత కూడా ప్రజలు నిన్ను గుర్తుపెట్టుకునేట్టుగా గొప్ప పనులు చేయి. మరణం తర్వాత కూడా మొన్నటి వెనకటికి ఒక విధవ ఉన్నాడే అని మాట్లాడుకునే దారుణమైన పనులు చేయొద్దు. కృష్ణుడు అర్జునుడితో మాట్లాడే మాటది చాలా గొప్ప గొప్ప మాటలు అవి. నమే ద్వేష్యోస్తి న ప్రియ, నాకు ఒకటి పట్ల ద్వేషం ఒకటి పట్ల అనురాగం లేదు. ఎవడైతే ధర్మ మార్గంలో ఉంటాడో వాడికి నేనే ఫ్యాన్ని అన్నాడు పరమాత్మ. వాడు నేను వేరు కాదన్నాడు పరమాత్మ. సో అందుకని ఈ చిన్న జీవితంలో ఎప్పుడు రాలిపోతామో తెలియదు. అరే రాత్రి కలిశాడది, పొద్దున వెళ్ళిపోయాడా అని మాట్లాడుకుంటుంటాం చాలామంది యొక్క విషయాల్లో. సో అట్లా ఆ గాలిబుడగ జీవితం ఓటి పడవ యవ్వనం అంటాడు చూడండి కన్సాల్ గారు. గాలి బుడగ జీవితం ఓటి పడవ యవ్వనం, నిన్న మరలి రాదు రాదు రాదు, నేడే సుఖం నేడే. ప్రపంచం అలా ఉందన్నమాట, రేపు లేదు నిన్న దాంతో మనకు సంబంధం లేదు, ఎంజాయ్. ఏంటిది
కొన్ని వేల ప్రోగ్రామ్స్ ఛానల్స్లో భగవద్గీత జీవన గీత మరణగీత కాదు, మరణగీత కాదు, వినండి, నేర్చుకోండి, పిల్లలకి నేర్పించండి, నేనే భగవద్గీత అనే భావన కలగటం మొదలెట్టిన తర్వాత శవాల దగ్గర దీన్ని అర్జెంటుగా తీసేయాలి, అక్కడ అలవాటు పడిపోతున్నారు, మిగతా చోట్ల వినటానికి భయపడుతున్నారు, మా టీవీలో ఎక్కడన్నా వినిపిస్తుంటే, ఇంకో టీవీలో ఎక్కడ వినిపిస్తుంటే, ఇంకో టీవీలో ఎక్కడ వినిపిస్తుంటే టీవీ ఛానల్స్కి ఫోన్ చేసి, స్వామి భగవద్గీత ఇందుకోసం ఉద్దేశించబడింది కాదు, నాలాంటి వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చేస్తాం, నిరాహార దీక్షలు చేయాల్సి వస్తుంది, భగవద్గీత ఇలా కాదు ప్లీజ్. ఆ సెలబ్రిటీకి వెళ్ళిపోయిన కళే శవం దగ్గర భగవద్గీత దయచేసి తీసేయండి, బ్యాక్గ్రౌండ్లో వేసేస్తూ ఉండేవాడు, కానీ నా మీద గౌరవంతో ఛానల్స్ అన్నీ తీసేసినాయి. పోనీ ఏమి వేయమంటారు? ఏమి వేయొద్దు, అదేమి రూల్ ఏముంది? ఒకవేళ సినిమా యాక్టర్ పోయాడు, వేయి తెలుసుకుంటే అతను ఏమైనా భక్తి పాటలు భక్తి సినిమాలు ఏమైనా చేస్తే అవి వేయండి, లేదా ఒక ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ వేయండి. ఇట్లా ఎన్నో అసలు శ్మశానాల్లో తీయించేసి, శవయాత్ర వాహనాల్లో తీయించేసి జనాలు ఏవైనా మీరు కొట్లాడద్దు, వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి ఎడ్యుకేటివ్గా చెప్పండి. నాలాంటి వాళ్ళని లక్షల మందిని తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాను. భగవద్గీతకి ప్రతివాడు బ్రాండ్ అంబాసిడరే, ప్రతివాడు గీత ఏమంటారు, మేము ప్రతి సంవత్సరం 2 అవార్డ్స్ ఇస్తుంటాం గీతా జయంతి సందర్భంగా. భగవద్గీతని బోధించడమే జీవితం లక్ష్యంగా సిన్సియర్గా లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు అట్లాంటి టీచర్లు తీసుకుని గీతాచార్య బిరుదుతోనూ ఫైనాన్షియల్గా వాళ్ళకి నగదు బహుమతితో పాటు, అలాగే సిన్సియర్గా నేర్చుకునే పిల్లలకి పార్థ అవార్డుతోనూ సత్కరిస్తూ ఉంటాం. సో అందుకని మేము ఆ మార్గంలో భగవద్గీత ద్వారా మాకు ధనం చాలా అవసరం, అంటే ఫ్యూచర్లో మేము చాలా 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 లక్ష్యాలు పెట్టుకున్నాం, వీలైనన్ని ప్రపంచ భాషల్లోకి దీన్ని ట్రాన్స్లేట్ చేయడంతో పాటు ఇది చిన్న ప్రాజెక్ట్ కాదు, దీన్ని ఇమిటేట్ చేసే అవకాశం కూడా లేదు కవిత గారు, అలా చేసాం. 150 మంది టెక్నీషియన్స్, స్కాలర్స్, 100ల మంది సంగీత కళాకారులు, మీరు అది వింటే, మీరు హై ఫ్రీక్వెన్సీ స్పీకర్స్లో వింటే అర్థమవుతుంది. ఎప్పుడు నచ్చకపోయినా ఇంటికి వెళ్ళి అది చిచ్చి చండాలంగా ఉంది, ఒక క్రికెటర్ బాల్ మిస్ అయితే తొడ బాధేసుకుంటాడు చూడండి, బ్యాట్ నేలకేసి కొడతాడు చూడండి, అలా ఇంటికి వెళ్ళి చిచ్చి ఇంత 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 ఆర్తిగా పాడాల్సింది, ఇంత అప్పచెప్పేశానేంటి, ఎందుకురా నువ్వు యూజ్లెస్ ఫెలో, అలా తిట్టుకునేవాడిని. నెక్స్ట్ డే వచ్చేవాడిని, మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టి, డబ్బు పోతుంది అనుకునేవాళ్ళు కాదు, డబ్బు ఎంత వస్తుంది కాదు, అది మనకి పరమాత్మ ఇచ్చిన శక్తులని లోకం కోసం ఖర్చు పెట్టేయాలి. ప్రతి ఇంటింటికి మేము చెప్తుంటాం, గీత నేర్చుకుందాం, రాత మార్చుకుందాం, ఇంటింట గీతా జ్యోతుల్ని వెలిగిద్దాం, భారతీయ ఆత్మ జ్యోతులై ప్రకాశిద్దామని. వేదవ్యాస మహర్షి, వేదవ్యాస భగవానుడు ఏం చెప్పాడో అది ప్రపంచానికి ఒక్కొక్కసారి చెప్తాను. యతో ధర్మస్తతో కృష్ణ, యతో కృష్ణస్తతో ధర్మ, యతో ధర్మస్తతో జయ. ధర్మ మార్గంలో ఉన్న ప్రతి వాడికి విజయం చేకూరుగాక, పరమాత్మ అనుగ్రహం చేకూరుగాక. అది అధర్మం, నేను డిసైడ్ చేయలేను, వాడు ధర్మంలో ఎవడైనా ధర్మంలో పెడుతున్నాడో అధర్మంలో పెడుతున్నాడు. దే హ్యావ్ టు చెకప్ విత్ దెమ్సెల్వ్స్. నువ్వు చెక్ చేసుకో, నువ్వు నటిస్తున్నావా, అది ప్రపంచానికి తెలుస్తుంది. నేను చెప్తున్నా ఉత్తర కాలం అంటున్నావు, తర్వాత కాలంలో యూ కెనాట్ సర్వైవ్ దేవుడితో పెట్టుకుంటే. అందుకని మంచి చేయండి, దైవం గుర్తిస్తాడు, చెడు చేయకండి, పాడైపోతారు. సంశయాత్మ వినశ్యతి 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 అని పరమాత్మ చాలాసార్లు చెప్తాడు, నయోక్ష్యసి వినంక్ష్యసి చివరి అధ్యాయంలో. అందుకని భగవద్గీత నిరంతరం సాధన చేస్తుండండి, మనకి వేరే థాట్స్ ఉండవు. ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం కలుద్దాం, మాట్లాడుకోవడానికి బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి మళ్ళీ మనం చర్చించను మీరు అనట్లేదు, చర్చ అనే మాట్లాడుకునే అంశాలు చాలా ఉన్నాయి, మీ నుంచి బోల్డ్ అనే విషయాలు కూడా మేము చాలా చాలా కృతజ్ఞతలు, చాలా కృతజ్ఞతలు. నేను ఈ మన ఛానల్ తరఫునే ఈ మంత్ 15 ఈ నెల 15వ తారీఖు మళ్ళీ అమెరికా యాత్ర చేయబోతున్నాం. ఇంకొన్ని మనం వెళ్ళని ప్రదేశాలకి వెళ్ళి చాలా కొంతమంది ఆహ్వానిస్తున్నారు కూడా, భగవద్గీత చెప్పించుకోవడం కోసం, భగవద్గీత పాటించుకోవడం కోసం, వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొస్తామని. ఇప్పుడు నేను ఇది సమాజంలో చూస్తున్న చాలా గొప్ప మార్పు. నేను ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, మంచి కార్యక్రమాలకు వెళ్తున్నప్పుడు, మీరు ఎలోన్గా రాకండి, పిల్లల్ని తీసుకునండి, వాళ్ళకి తెలియాలి మన కల్చర్, తెలియాలి మన సంస్కృతి, తెలియాలి మన సంస్కారం, తెలియాలి మన సంప్రదాయం, తెలియాలి. ఇవి నేను ఎలా గట్టిగా చెప్పగలుగుతున్నానంటే, నేను మా అబ్బాయికి అదే నేర్పించా, నేను మా అమ్మాయికి అదే నేర్పించా. అమెరికాలో ఎంఎస్ చేయడానికి వెళ్ళే మా అబ్బాయికి నేను సంవత్సరం ముందు ప్లాన్ చేశాను, 6 నెలలు వీడికి మహాభారతం వినిపించాలి, పఠన పారాయణం, 6 నెలలు రామాయణం వినిపించాలని. ఖచ్చితంగా అదే వాడికి, స్టిల్ వాడికి ఒక ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళి నేను మంత్రోపదేశం పొందాలి నాన్న, పొద్దున ఫోన్ చేసి అడుగుతున్నాడు, వాడి ఆలోచన అలాగే ఉంది.
వాడు మిగతా పనులన్నీ చేసి భజన చేస్తూ కూర్చోవాలా? వాడు ఉద్యోగం వాడు చేస్తూనే వాడు దైవానికి దగ్గరగా ఉండే పని, సమాజానికి దగ్గరగా ఉండే పని, ఆధ్యాత్మిక దగ్గరగా ఉండే పని. సో నిరంతరం అది ఎలాంటి సబ్జెక్ట్ అంటే మీకు ఇంకా వేరే ఆలోచనలు సమాజాన్ని చాలా తెలివిగా ఉపయోగించి, తెలివి ఎవరి చేత పట్టుబడకుండా చాలా మన తెలివితేటల్ని ప్రదర్శించి సమాజాన్ని మన బుట్టలో వేసుకోవటం ఎలా చూస్తున్నావు అసలు చాలా చాలా చోట్ల. ఎందుకది, ఎందుకు, ఏం ఉపయోగం నీకు? వాళ్ళు జైల్లో ఉంటారు, సమాజం వెంటపడి వెంటపడి తరుముతుంది, తర్వాత నీ పిల్లలు నిన్ను నాన్న అని చెప్పుకోవడానికి బాధపడతారు, అమ్మ నువ్వు అమ్మ అని చెప్పుకోవడానికి బాధపడతారు. వయసులో ఉండగా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేస్తావు. డబ్బు శాశ్వతం కాదు. గీత చెప్తోంది, అశాంతస్య కుత సుఖం, డబ్బు సుఖాన్ని ఇస్తుంది కానీ శాంతినివ్వదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, డబ్బు కంటే కూడా సుఖము. మన అంబానీ గారి ఇంట్లో పెళ్లి జరిగింది కదా, ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నారు. వాళ్ళ అబ్బాయి పేరుతో అనారోగ్యకరంగా ఉన్న అతను ఆరోగ్యం సరిగా లేని వాళ్ళ అబ్బాయి పేరుతో ఎంతోమంది కనుక వాళ్ళు ఈ తగలేసిన డబ్బంతా వాళ్ళు మేబీ ఆనందం కోసం ఖర్చు పెట్టుకున్నామని అనుకోవచ్చు. ఎంతోమందిని కనుక ఆదుకుంటే వాళ్ళందరి ఇంటికి వచ్చి చిరంజీవ సుఖీభవ సుఖీభవ మార్కండేయుడైపోయాడు అని ఆశీర్వదిస్తుంటే అదే మంత్రం, అదే ఆశీస్సు. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలయ్యా, కొన్ని చోట్ల చెప్తుంటారు చూడండి, మీరు అన్నదానం చేయండి, డబ్బు ఇవ్వండి, వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టండి. మీరు 100 కాలాల పాటు చల్లగా ఉండాలి, ఆర్తితో అలా చూస్తూ, ఎందుకంటే పాపం వాళ్ళు మాట్లాడలేరు, అదే ఆశీస్సు. రక్షంతి పుణ్యాని పురాకృత అని, పూర్వం నువ్వు చేసిన మంచి పనులే రక్షిస్తాయి. ఆ మంచి పనులు ఏమిటంటే ఇదే ధర్మం. మన ఇంటి ముందు నిలబడ్డ ముష్టివాడు కూడా ఏమని అడుగుతారు తెలుసా, అమ్మా ధర్మం చేయి తల్లి, ధర్మం చేయి తండ్రి, ధర్మాన్ని గుర్తు చేస్తున్నాడు వాడు మనకి. ఏమిటా ధర్మం పేరుతో మనం ఆచరించవలసిన 3 పుణ్యకర్మలు అంటే గీత చెప్తోంది, ఆ పుణ్యకర్మలు 1 యజ్ఞము, 2 దానము, 3 తపస్సు. యజ్ఞమేమో దేవతల కోసం చెయ్యి, వాళ్ళు నిన్ను అనుగ్రహిస్తారు, ఏం కోరుకుంటే అది ఇచ్చేస్తారు ధర్మ మార్గంలో. దానం ఆర్తులకు ఇవ్వు, అన్నార్తులకు ఇవ్వు, దానం చెయ్యి, చాలా గొప్ప గుణం అది. 3వది తపస్సు. ఫైనల్గా ఎవరికోసం అది? దైవం కోసం. ఎందుకోసం? మోక్షం కోసం. అసలు ఎంత చెక్కుతుందో చెక్కని, నారాయణరెడ్డి గారు అంటారు, చెక్కనిదే ఉలి కడుపున శిల్పం ఎలా పుడుతుంది, కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది. నిన్ను నువ్వు చెక్కుకో, రాగా పుట్టాం మనం ఏమీ తెలియకుండా అజ్ఞానంతో. ఇంతటి విలువైన శరీరాన్ని, ఇంతటి విలువైన ఆలోచనాత్మకమైన ప్రయాణాన్ని ఎలా 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 నడిపిస్తే, ఈ వాహనాన్ని ఎలా ఏ ఇంధనం పోసి నడిపిస్తే అది సమాజానికి మార్గదర్శకం అవుతుంది, భగవద్గీత. అందుకని ఇంతటి మా భగవద్గీత ఫౌండేషన్కి ఫౌండర్ ఆనరీ అడ్వైజర్ మీ ఐడ్రీమ్ చైర్మన్ వాసుదేవ రెడ్డి గారు, ఆయన నాకు చాలా గొప్ప మిత్రుడు. ఈ సందర్భంలో సందర్భం ఏదైనా 4 మంచి మాటలు గీత వాక్యాల్ని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేసిన మీకు కవిత గారు, మీ సంస్కారానికి చాలా కృతజ్ఞతలు. జయ శ్రీకృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. హరే కృష్ణ. జయ శ్రీకృష్ణ.